इंका चूसे स्टेशन के अड़े निजा మనం పని ఆవిడే చేసుకుందన్నమాట సరే భర్త హంతకుడయ్యాడనే అవమానాన్ని భరించలేక ఆ మహాయిల్లాలు బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది అని ఊళ్ళో మనిషి మనిషికి ప్రచారం చేయండి వెళ్ళండి Thank you.
గౌరవం మరి నువ్వేం చేసావు పాపాలు గాజులు అడిగితే తేలేకపోయావు సరే
ఎడబాటు ప్రేమను పెంచుద్ది అని శాస్త్రం అంచేత ఓ వారం రోజుల పాటు నువ్వు కరణవాసం చేయి అరణ్యవాసమా అరణ్యవాసం కాదురా కరణవాసం అంటే ఏంటి బాబు అంటే ఓ వారం రోజుల పాటు కరణంగా చెప్పిన పని చేస్తూ ఆ సేవ చేసుకోవడం మరి సింగి సంగతి దానికి పెద్ద శిక్ష ఏముందండి మన జవాబందీలో ఉంటది చెప్పిన పని చేస్తా పెట్టింది తింటా అలా పడి ఉంటది ఇంటి బాద మన్నించండి బాబు తొందరపడి రత్తుకి ఎక్కాను గాని మా మామూలు చూడకుంటే నేను ఉండలేదు మీ ఇద్దరం కలిసిపోతాం బాబు అది అమలు జరిగి తీరవలసిందే ఒక్క విషయం నేను శ్రీరామచంద్రుని కాకపోయినా నేను కోరేది మాత్రం రామరాజ్యం రామాపణం తర్వాత రామయ్య రామయ్య నిన్నయ్య అయ్యో నాయుడు బాబు తవరా ఏమైంది బాబు ఏమైందా నీ మనవరాలని మగరాయిలా తయారు చేసిన చాలక దానికి తోడి పుట్టినోదాన్ని తెచ్చేసావా ఊళ్ళో పంటలను పాడు చేసి బలాదులు జరిగమని అయ్యయ్యో అంత పొరపాటు జరిగిందా అయితే ఇంకేం చేస్తున్నాడు బాబు ఇంకేం చేస్తుందే ఈ పుట్టెలతో నా పొలం పాడు చేసిన చాలక దీన్ని నా మీదకి తిరగదని గంతులేస్తుంది గంతులు నాయుడు బాబు అది తల్లి లేని పిల్ల ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసుకున్నాను అది పైకి పెంచిగా కనపడదు కానీ మనసు చాలా మంచిది బాబు దానికి మీ గురించి తెలవదు తెలిసిరానే దీన్ని బందిల దొడ్లో పెడతానని బెదిరించి ఇక్కడికి లాక్కొచ్చా నేను బుద్ధి చెప్తానే బాబు ఏం చెప్తావు ఇవాళ జరిగిన దానికి నేను కాబట్టి నీ మొహం చూసి వదిలేసా ఇంకోళ్ళు అయితే ఈ బాడి పులుసులో కలిసిపోయేదే వస్తా తీసుకురా బాగా పొగరబెట్టి ఉంది తర్వాత పరాభవం కేసండి ఏమంటే పంది గుర్రం లాంటి పడిచి పిల్లలు కలిపేసి తీసుకొచ్చి పరాభం కేసు అంటున్నావు అసలు ఏం జరిగింది ఏంటి ఆ నాయుడు బాబు లేడండి ఏది మన వరుసలు గారు మేనారాడు ఆ వరుసలు చెవులో పువ్వు పెట్టుకున్నవాడికి చెప్పు నాకు నేను మీకు కాదని చెప్పేది ఎంకిర్ ఏం చేశాడు రా నాయుడు పొట్టేలు సేలో పడిందని ఎంకిరి కాలంలో తోసేసి అడ్డుపోతే నా పైన సేయ్ చేసుకుని పొట్టేళ్ళు ఆకుని మరిపోయాడు బాబు దేవుళ్ళంకలో ఆడపిల్లకి అవమానం జరగడమా అందరూ ఈ మునసుబు గారు బతుకుండగా ఆ మాటే నేను అంటే నువ్వు నీ మునసుబు ఏం చేసుకుంటావో చేసుకోండిరా అన్నాడండి ఇదేదో కౌసుడు కృష్ణుడు తగదలే ఉందండి ఈ కథలో చెవులో పువ్వు పెట్టుకున్నవాడికి చెప్పు నాకు కాదు ఒరే కొండ ఆయన నున్ను పాలంగా కచేరీకి రమ్మని చెప్పు చెత్తమయ్యా కెనగలేదు పరిగెత్తిరా నాయబాబు గారు నీకు ఉత్తరం వచ్చింది ఉత్తరమా ఎక్కడి నుంచాయా వస్తా బాబు మంచి అమ్మా బాబు ఏమిటా సంతోషం తమ్ముడు ఉత్తరం రాశాడమ్మా ఏమని రాశాడు పరీక్షలు త్వరలో అయిపోతాయి వచ్చేటప్పుడు మనందరికీ బట్టలు తీసుకొస్తాను రాశాడమ్మా వాడు ఏం తెచ్చినా నువ్వు పంపిన డబ్బుతోనేగా బాబు అది సరే అనుకోమ్మా రేపు వాడు ఏ కలెక్టర్ అయితే ఆ హోదా మనకు మాత్రం రాదా ఈ ఊళ్ళో వాళ్ళంతా నాయుడు గారి తమ్ముడు కలెక్టర్ అయ్యాడు నాయుడు గారి తమ్ముడు కలెక్టర్ అయ్యాడన్న ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే అది చూడలేక ఆ మనసు ముఖం మానుగా ఇలా మాడిపోవాలి అలాంటి దుర్మార్గులు ఏమీ కారు బాబు మునిసిపోతున్నట్టు నటించి అదను దొరికినప్పుడు మనల్ని ముంచేయాలని చూస్తారు అమ్మా నాన్నగారు అమాయకుడు కాబట్టి ఆ మునుసపు చేతిలో నలిగి ఆస్తితో పాటు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నా కానీ మేము నీ పెంపకంలో పెరిగిన బిడ్డలమ్మా తోగుట్టు ఉన్న దయాదక్షిణి కూడా లేకుండా నీ నుదుటి కుంకుమతుడు చేసిన వాణ్ణి అంత తెలిపే మర్చిపో ఏంటి కొండ ఏంటి వరుసలు వదిలేసి మునుసపు అని చెప్పు చెప్తావు ఆడు అట్టా చెప్పమన్నారులేండి నేనే మర్చిపోయాను తమరిని ఉన్నపాలంగా కచేరీకి రమ్మన్నారండి కచేరీక ఎందుకు నాకు తెలదండి ఏమిటి బాబు ఏం జరిగింది నువ్వేం కంగారు పడకమ్మా నే వెళ్ళి కనుకొస్తాగా పద కచేరీ మసేవని ఎవరు అనలేదు సంజాయిషి చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మర్యాదలు పాటించాలి అసలు విషయం ఏమిటో చెప్పకుండా సంజాయిషి కోరేవాళ్లే మర్యాదలు నేర్చుకోవాలి నీ మీద నేరారోపణ ఉంది గనక నువ్వు లేచి నిలబడాల్సిన అవసరం ఉంది నేరం ఏమిటో నిర్ధారణ అయ్యే వరకు నిలబడవలసిన అవసరం నాకు లేదు ఆయన చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉందండి ఆ పాయింట్ చెవిలో పువ్వు పెట్టుకున్నవాడికి చెప్పు నాకు కాదు నేను చెప్పేది మీకు కూడా కాదు ఇదిగో నాయుడు ఏలో పొట్టేలు పెడితే బండిలు దొడ్డుకు తోలాలి కానీ దాని యజమాని పట్టుకుని అవమానించడం నేరం సరే ఓ 5 రూపాయలు ధర్మం అనుకుంటు అంటే నాకు 5 రూపాయలు జరిమానా వేసి వరుమానం ఇప్పించాలనుకుంటున్నావా ఇంకే అంత గతి లేని దాని అయితే నన్ను అడుకోరకపోయావా పాతికేం కర్మ 100 రూపాయలుగా నాయుడు బాబు ఏంటండి మీ మాటలు కోటికి పేదవాళ్ళమైనా గుణానికి కాదు
ఇలాంటి కాండ మాట్లాడనే పన్ను అవును కాని మాటలు చెప్పడం మాత్రం గుణవంతరా లక్షణం ఎవరు చెప్పారండి ఇదిగో వీడే నన్ను లాక్కొచ్చి లేనిపోని కల్పించి చెప్పాడు ఏంటి నార్మల్ పాంటాలు మారడా కక్క అయ్యగారండి అసలు ఏం జరిగిందో అంతా నేను చెప్తానండి ఇంట్లో నాయుడు బాబు గారు తప్పేం లేదండి మరేమోనండి మా రాముడు ఆ చేలో పడిందండి ఆ లాక్కడితే నేను అడ్డుపడ్డానండి ఆ గొడవలో నేను బోధలు పడిపోయానండి అంతేనండి అబద్ధం చెప్పే గుణం ఏంటి కాలి కోటికి కూడా లేదు ఇదిగో ఇదంతా చేసింది వీడే అందరూ కలిసి వీడి కాస్త గట్టెట్టండి ఏ తప్పుకుంటావా లేకపోతే ముక్కు ముఖం ఏకమైపోద్ది చదవ సచ్చినోడా ఏ మునుసు గారు మీ తీర్పుకి తిరుగుండదు అనుకుంటాను కనీసం ఆ ఎంకి వద్దన్న వరమానం మీరన్నా తీసుకోండి కూలన్నా గిట్టుబాటు అవుతుంది నాయుడు ఏమిటండి ఇక నుంచైనా మనిషిని తీర్పుకి పిలిచే ముందు మీ తీరు ఉంటే తెలుసుకోండి సర్లే ఎవయా కర్ణం గారు ఈ నాయుడికి మరీ కొమ్ములు పెరిగిపోవడం లేదు కొమ్ములు ఎందుకు పెరుగుతాయండి విరుగుడు కొరకే చక్కడి మాటం మనసున్న మంచి మనిషి కాబట్టి బందిల దొడ్డు తోలుకుండా ఇక్కడ కట్టేసి వెళ్ళాడు ఏమైనా నాయుడు బాబు మనసిరి గల మహారాజమ్మా తాత మరే నాయుడు బాబు గారికి అన్యాయం జరిగిపోయింది తాత ఏం చేసావమ్మా కొంప తీసి కచేరి గారికి కానీ పిలిపించావా ఏంది పిలిపిస్తానండి ఏదో చెప్తే ఆడు వాటిని దేవుళ్ళని నాయుడు గారిని తప్పు చేసిన లాగా నిలబెట్టావా తాత అవునమ్మా నువ్వు న్యాయం కోసం లేవే మనుషుబో ఆడు మనిషి కాదమ్మా రాచు ఆడి దగ్గరికి నాయుడు బాబు గారిని తప్పు చేసిన లాగా తీసుకుని నిలబెట్టావంటే నాకు తలకొట్టిసేటం తెలుసా తాత ఇంత గొడవ జరుగుద్దని నాకు తెలీదు మరే మరే నువ్వేమనుకోకు తాత ఏదలా యంత్రంలాగా పనులు చేసుకు పోతావేటి జమాబందీలో చెప్పిన పని చేయమన్నారు కదా బాబు పెట్టింది తిన్నాం అక్కడ ఊళ్ళో మునసబ గారి బంగారం చెప్పింది చేయడం ఈ ఊరవతల విశ్రాంతి బంగ్లాలు నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతూ తిరగాలి నీ మొఖంలాగా ఉంది వీటన్నిటికీ అర్థాలు చెప్పేలోగా ఈ పువ్వులన్నీ వాడిపోతాయి అది సరిగని నువ్వు ఎప్పుడన్నా బాగమ్మ నాటకం చూసావటే చూశానండి అందులో మాయలు పక్కన బాలనాగమ్మను ఎందుకు ఎత్తుకుంటాడు కుక్కలు చేయడానికండి నీ మొఖం ఆ కుక్కలే ఎందుకు చేశాడు నువ్వు నా చెవిలోనే పువ్వు పెట్టేశావు కదే మరి అక్కడేంటి అంత పచ్చుగ్రతలో మాట్లాడావు మరి 10 మందిలో పరుగు తీసుకోమంటారా రండి పూలన్నీ వాడిపోతున్నాయి ఉనకి నీకు బంగారు గాజులు చేయించేస్తాను మరి నాకు ఏంటిది ముఖమ కూల్ డ్రింక్ అనుకున్నావండి తెలుసు బ్రాండి కత్తిరి సోదరు సుదు కత్తిరి కత్తి రాజులెల్లరూ ఈ పిచ్చికి కందం కన్నుడు మామయ్య కత్తిరి ఏం మనిషిరా నువ్వు కొన్నంత మేనమామ పట్టుకుని చచ్చాడంటావా ఇంకొక గంట కోసం ఏడుసావు ఏడుసావు కాదు దాని మొగుడు గంట రోడ్లు పట్టుకుంటాడు ఈ బాబు పర్లు పర్లు ఎవరు చెప్పారు అదే మన కన్నగా చెప్పారు నిన్ను కాపాడుకోమన్నా నువ్వు ఈ మంత్రం కింద దాక్కోడాలి నువ్వు నేనేం చేయను అన్ని మెనవ బుద్ధులే ఇదే పురుగా పువ్వులు వాడిపోతాయి సరసాలు సరసాలు ఏడుచావు ఏ మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి రాకుండా ఎలా ఉంటాను బాబు అంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలిగా ఇదిగో కర్ర ఎందుకంకి కొట్టండి బాబు అప్పుడుగా నాకు బుద్ధి రాదు ఇంకే బాబు ఇంకేం మాట్లాడకండి నేను చెప్పినట్టు చేస్తారా లేదా కొట్టండి నిన్ను శిక్షించాల్సిన తప్పు నువ్వేం చేయలేదు కానీ రా అదేమిటి బాబు మంచి మహారాజైన మిమ్మల్ని కచేరీకి పిలిపించి నా పరువు తీశాను బాధపడుతున్నావా కల్లా కపటం లేని నేను నిజాయితీ వల్ల నా పరువు ఇంకా పెరిగింది బాబు అవునే 10 మందిలో నేను తేలిక మాట్లాడినందుకు ఒక విధంగా నేనే నీకు క్షమాపణ చెప్పుకోవాలి బాబు మా తాత చెప్పినట్టు మీరు చాలా మంచి మనసు మగచిరి గల మహారాజులు మీరు ఏంటంకి నన్ను మరీ నిచ్చరిక్కిస్తున్నావు మీరు నన్ను చిత్తు చేశారుగా సరిసలేంటి పిల్ల ఏంటి బాబు పెంకి పిల్ల పెంకి పిల్ల కాదు బాబు పెంకి పిల్ల ఈ ఉత్తరం ఎక్కడి నుంచో పూజ్యులైన నాన్నగారికి పిచ్చిరమ్మ వాళ్ళ నాన్నగారు ఇంకా పూజ్యులు అనుకుంటోంది
పూజ్యం అంటే సున్నా అని తెలియదు కాబోలు పాపం. ఏమిట్రా కుమార్, సున్నా సున్నా అని సంతోషిస్తున్నావు నీ తలకాయలోని మెదడు గురించా? చదిగా దాని గురించి కదా పాపం. మీ గుణగణాల పట్ల మీ అమ్మాయి రమకున్న నమ్మకాన్ని గురించి. ఏమిటి రమ రాసింది ఏమిట్రా? ఏది కదలరండి, ఇద్దరం కలిసి తాపి చదువుకో. ఊరందరికి చదివి వినిపించడానికి అది ఉత్తరమా న్యూస్ పేపరా? అది కాదు మామయ్య, నా కాబోయే భార్య గారు ఈ కాబోయే భర్త గారికి రాసుకున్న న్యూ సెన్స్ పేపర్, అంటే కొత్త సెన్స్ పేపర్ అన్నమాట. ఇంకా నాయం సెక్స్ పేపర్ అనుకున్నావు కాదు? సెక్స్ పేపర్లు కాంతమ్మతాయి తప్ప మావయ్యకి ఇంకెవరు పంపిస్తారు కరణ్ గారు? అంటే నా ఉత్తరాలు చదివే అలవాటు నీకు ఇంకా పోలేదన్నమాట. ఇక మీ అల్లుడు గారిని ఉత్తమ కుమారుడు అనడం కంటే ఉత్తర కుమారుడు అనడం సబబండి. ఆ సబబు గానే ఉంది. మరి నేను చదివిన తర్వాత ఆ ఉత్తరాలు నేను దాటుకునే మిమ్మల్ని ఏమనాలి కరణ్ గారు? కర్మ కర్మ, నువ్వు చదివింది కాక అవి కరణం కూడా. ఎవయ్యా కరణం? ఏమిటి నా కళాన్ని శంకించండి గాని నా శీలాన్ని మాత్రం శంకించకండి. అసలు నా మీదతో పగబట్టాడు అసలు మీ అల్లుడు గారు. కర్మ, అది కాకపోయినా నా ఉత్తరాలు చదవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? నువ్వు చెప్పిన ప్రకారం చెప్తానే ఉన్నాను. ఏమని ఉత్తరాలు చదవకపోతే నాకు ఊపిరి ఆడదని. ఏమిట్రా గోళ, రమ దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? అవునమ్మా, పరీక్ష అయిపోతున్నట తొందరలో వచ్చేస్తాను, అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని రాసింది. అలాగా ఏరా తమ్ముడు, రమొచ్చేలాగా ముహూర్తాలు అవి చూసి పెళ్లి ఏర్పాట్లు చేస్తే తొందర లేకుండా ఉంటుందిరా. అంత తొందర ఏం లేదు లేక, అమ్మాయిని రాని చూసుకోవచ్చు. చూసుకోవచ్చు, అదే కాలేజీలో మదోనే చదువుతున్నాడు. పదహారు దాటింది పరువాన్ని నీటింది, పదహారు దాటింది పరువాన్ని నీటింది, ఇరవైని బెతికింది ఎర్రవేసి లాగింది, ఇరవై పదహారు ఎదురు వదులై పరపరలాడింది. పదహారు దాటింది పరువాన్ని నీటింది, పదహారు దాటింది పరువాన్ని నీటింది, ఇరవైని బెతికింది పదహారు దాటింది పరువాన్ని మీటింది. తెలియని వయసుకు తెలిసిన వయసుకు తేడా తెలిసింది, అది తెలిసిన పెద్దకే తెలియని రేపో కావాలంటుంది. తెలియని వయసుకు తెలిసిన వయసుకు తేడా తెలిసింది, అది తెలిసిన పిదపే తెలియనిదేదో కావాలంటుంది. కలవక ముందు కలిసే వయసును కలవాలనుకున్నాడు, నువ్వే ఆగలది నీది కాదు, నువ్వు ఆపితే ఆగలది నీది కాదు, అది అనువైన వాడికిస్తే తప్పు కాదు. పదహారు దాటింది పరువాన్ని మీటింది, ఇరవైని వెతికింది ఎర్రవేసి లాగింది, ఇరవై తేనియ కన్నా తీయని దూదని ఇప్పుడే తెలిసింది, అది తెలిసిన పిదపే పెదవికి కొత్త పదవే వచ్చింది. కన్నాది అని రుందని ఇప్పుడే తెలిసింది, అది తెలిసిన పిదపే పెదవికి కొత్త పదవే వచ్చింది. వెన్నెల కన్నా చల్లని వెన్నెల నేడే విరిసింది, వెన్నెల కన్నా చల్లని వెన్నెల నేడే విరిసింది, తిన పిదపే ఆమాత కూడా పున్నమి అయ్యింది. పదహారు దాటింది పరువాన్ని నీటింది, ఇరవైని వెతికింది
ఏం లేదమ్మా మన ప్రేమ మన ఊరు పొలిమేరలోనే ఆగిపోతుందేమో నా భయం నిజమైన ప్రేమకు పొలిమేరలు అడ్డురావద్దు అది బంధుత్వం లేని ప్రేమ పట్ల నిజమే కావచ్చు కానీ మన మధ్య బంధుత్వం దాంతో పాటు మన కుటుంబాల మధ్య శత్రుత్వం కూడా ఉంది అది ఉంది గనుకనే మన ప్రేమ రెండు కుటుంబాల కలయికకు దారి అవుతుంది నువ్వు అన్నట్లు అలాగే జరిగితే మన కళలు ఫలించినట్లేనమ్మా ప్రేమికులు నమ్ముకోవాల్సింది కళలు కాదు మధు కర్తవ్యాలు అందులో ఏ ఒక్కరు వెనుకాడకపోతే ఆ ప్రేమ విఫలం కాదు భయపడకు నేను మా నాన్నను ఒప్పిస్తాను నువ్వు మీ అమ్మను ఒప్పించు ఓకే ఓకే ఏం నాయుడు బాబు గారు ఏ రోజు వెళ్తున్నారా లేదు పంచదార తలుతారా పంచదార మీ అమ్మ కడుపు చల్లగుండా ఏంటిటా వచ్చావు పని లేక అవును నీ రావడేమయ్యాడు దేవుడు ఎత్తికెళ్ళడా ఇంత గొడవ జరిగాక దాన్ని పొలం తోలుకెళ్ళొద్దన్నాడండి మా తాత అదే సంగతి తోడులాగిట్టు వచ్చామన్నమాట ఏం తోచడం కూడా లేదండి ఓహో అవును నాయుడు బాబు గారు ఈ పనంతా మీరే చేసుకుని అలసిపోకపోతే నన్ను పెట్టుకోకూడదు పనిలోకండి సాయం ఉంటానుగా సర్లే నిన్ను పనిలో పెట్టుకుంటే నా పని అయినట్టే మా నీ అమ్మ కడుపు చల్లకుండా అదేంటండి నాకేం పని తెలియదు అనుకుంటున్నారా చూడండి బాగా దున్నగలను నాటగలను మీలా ఎరువులు చల్లగలను కావాలంటే పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది నిన్ను పనిలో పెట్టుకుంటే ఎగసాయం కాదు ఒకసాయం అవుద్ది మీ మామయ్య గారు తెలివిగా పట్నం తప్పుకుని ఇక్కడ తన మనుషుల చేత మన పంటకాలకు అడ్డేస్తున్నారు బాబు నాగులు నాయుడు వస్తున్నాడు రా వస్తే రానీరా నువ్వేరా మట్టి నేను బ్రతికుండగా అడ్డీ పెట్టాను మీకు ఎన్ని గుండెలా అడ్డి తీయడానికి వచ్చి నీకెన్ని గుండెలో అన్ని గుండెలో ఆయ్ నేను కేవలం ఆ మునుసుకు తమ్ముళ్ళు లేక మిమ్మల్ని పంపించాడు రా మా ఈగోడిని ఒక్క మాట అన్నావా ఏరా ఏం చేస్తారా రెండు అడ్డీ తీస్తాను అడ్డం వచ్చారంటే అడ్డితో సహా కొట్టిపోతారు అడ్డి చదువుకోవడానికి ఎంత పని చేస్తావు
మళ్ళీ మాట్లాడంటే పళ్ళు రాబడతారు. అట్టాకే ఈ నాగులు గారి తప్పంటే నాగు పెద్ద హీరోలు బయలుదేరారు. మొక్కలు చూడు ఎలా ఉన్నాయో. కంటి చూపు కంట కూడా వారికి ఇచ్చారు. బాబు ఎవరైనా దెబ్బలు తిన్నా? సమయానికి నువ్వు మీ తాత వచ్చినప్పుడు తగిలేయేమో. రమయా బాబు మేలు జన్మం మర్చిపోలే. మేలో నాది కాదు బాబు, నా తల్లిది. ఇంకే వచ్చి చెప్పండి ఒకటి, నాకు సంగతి తెలిసేదే కాదు. అట్టగా వస్తాం బాబు. మంచిది బాబు. అట్టగా నా కండవా. ఇది మీదా బాబు? నువ్వు కుమారుగాడికి ఇస్తానా నా కూతుర్ని? అయితే ఆస్తి కోసమే అల్లుని తమ జమాబందీలో చేర్చుకున్నారన్నమాట. అరే నీకు తెలుసుగా, నే శ్రీరాముని కాకపోయేది మాత్రం రామరాజ్యమే. మరి రమ చదువులు పూర్తయినట్టుంది, ఈ ఎండలో పెళ్లి చేస్తారా? రేపు ఇంటికి తీసుకెళ్ళాక ఆలోచిస్తాం. ముందు కుడికాలు పెట్టమ్మా. నేనేం పెళ్లి కూతురు కాదులే అత్తయ్య. ఇన్నాళ్ళు కాకపోతు, కానీ ఈ రోజు నుంచి మన పెళ్లి అయ్యే వరకు నువ్వు పెళ్లి కూతురువే. ఆ తర్వాత భార్యవి. అవును రామా, మీ చదువులు కూడా పూర్తయ్యాయిగా. త్వరలోనే మీ ఇద్దరు పెళ్లి ముచ్చట చూస్తే మా బాధ్యత తీరిపోతుందమ్మా. మీ కోరిక చాలా ముచ్చటగా ఉందత్తయ్య. నాకు తెలుసమ్మా, నా మాట వినే, నువ్వు ఎంతో ముచ్చటపడతావని అన్నట్టు మీ నాన్నేరమ్మా. అదే మామయ్య కర్ణం గారు కలిసి జీప్ కచేరీ చేస్తున్నారు. జీప్ కచేరీ ఏమిట్రా? అవునత్తయ్య, జీప్ ప్రిపేర్ అయింది. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలాగో పొద్దుపోతుంది కానీ ముందు నాకు ఆకలేస్తుంది అమ్మా. మరి నా కన్నదా నాకు ఆకలిస్తుంది. మీరు పేరు మీరు పేరు అమ్మా. మావ జీపు మధ్యదారులు ఆగిపోయిందమ్మా. మావ ఎంత వద్దుంటున్నా రమ మన మండెక్కి వాళ్ళ ఇంటి దగ్గర దిగింది. అయ్యో సాసరమ్మ. తినరా తమ్ముడు, అమ్మ చేతి వంట తినాలని చాలా ఆశగా ఉందని ఉత్తరాలు రాశాగా తిరో. ఎంత ఆశ ఉన్నా పొట్టకు ఒక పరిమితి ఉందన్నా. పర్వాలేదు, పొట్టకే కాదు అన్నిటికీ కూడా ఒక పరిమితి ఉంటుందని నువ్వు తెలుసుకోవాలి మధు. నువ్వు రమతో చనువుగా ఉండడం నాకు నచ్చలేదు. నేనేం అతిగా ప్రవర్తించలేదమ్మా. అది కాదు మధు, ఆ కుటుంబం మనకు చేసిన ద్రోహం సంగతి మర్చిపోయావా? అన్నం తినేటప్పుడు ఎందుకమ్మా మాటలు? మనకి అన్నం కూడా లేకుండా చేయాలని పన్నుగడ పలిన ఆ మునసబు సంగతి నీ తమ్ముడికి పూర్తిగా తెలియదు బాబు. మునసబు కాదమ్మా, వాడి తల్లో జేజమ్మ దిగొచ్చిన ఈ నాయుడు బ్రతుకుండగా మనం లేవే చేయలేదు. తమ్ముడు అమ్మాటికి వచ్చిన వాళ్ళు తినరా, ఇదో పాయిస్తున్నాగు తాగు. చాలా చక్కగా ఉన్నాయి ఆ వాతావరణం. అవును కర్ణం గారే, మంచి పాట పాడవయ్యా. వేలం పాట అండి, వేలం పాట. తల్లి ఓడిపోయా. ఇదిగో అన్నట్టు మన రోజుగాడి పెళ్ళం మంగికి మంచి కమ్మలు దర్ చేయించాను. ఎలా ఉన్నాయి చూడు. ఎలా ఉన్నాయి చూడు. రోళ్ళు కూడా అండి. నీ బుద్ధి బానిచ్చో కాదు, మనం ఏం చేయించినా రాయల్. అందుకేనండి రాళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి. రాళ్ళా? ఆ ముక్క ఎవరో చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు చెప్పు నాకు. నేను చెప్పేది కూడా తమక్కాలండి. సరే కానీ తొందరగా మందు ముగించేసి నువ్వు ఇంటికి బాధ, నాకు ముత్తైదు వచ్చే ఏళ్ళైంది. మరీ నన్నంత విధంతులుగా చూడకండి, మీ ముత్తైదు వస్తే నేను ఉండకూడదా? వారు లేనివాడిని. ఈ రాత్రికి మీతో పాటు నా శీలం కూడా. ఇదిగో కారణం, ఏ విషయంలోనైనా నా పక్కన నీకు సీట్ ఇస్తా, గానీ అంతఃపుర విషయాల్లో మాత్రం ఆశ పెట్టుకోకు. ఈ ఊళ్ళో నీ శీలాన్ని సీసాతోటే సరిపెట్టు, లేకపోతే నీ భార్య బాధపడుతుంది పరలోకంలో. చచ్చిపోయిన వాళ్ళనే మీకు ఎంత సానుభూతి అండి మున్సిపల్ గారు. ఏమైనా ఈ ఒక్క రాత్రికి కారణం పొరపాటును కాస్తుంది మందు ఇచ్చానో లేదో ముక్కుకి మూతికి తేడా లేకుండా మాట్లాడేస్తున్నావా? ఇదిగా శుభ్రంగా జమాబందీ చూసుకో. చూస్తూనే ఉన్నారు కదండి, ఏ రాత్రికి ఏది జమ అవుతుందో, ఎవరు బందీ అవుతున్నారో. పెరగండి పెరగండి. ఎందుకంత ఆలస్యమైంది? అంతా పడుకుంటే కాపేసి తీసుకొచ్చి గదిలో ఉంచానండి. ఊరు వాడిపోదనే బాధండి. కన్న గారు నువ్వు బాధ. నీ ఇంటి దారి ఇటు పద. నేను చేయకుండా వెళ్ళలేనండి. వెళ్ళలేను. కరణం గారు జబ్బు పట్టుకునే ఇంటి దగ్గర బాధ. కరణం గారు ఉండవా, ఎవరు పడేయక్కర్లేదు. ఊళ్ళో పరుగు పోతుంది, చెట్టు పుట్ట పట్టుకుని నేనే పోతాను. పద ఇదిగో కమలు
నన్ను బెట్టమంటావా? ఇలాగే ఇన్నే పెట్టుకుంటాను. పట్టడం లేదా? చెవులు మూడుపో ఉంటాయి, అందుకే పూర్వం ముళ్ళో పెట్టుకోవాలంటారు పెద్దలు. నేను పెడతాను ఇంటి. ఎవరు? ఏమన్నా మనిషి అయ్యా నువ్వు? నీకు బుద్ధి లేదు, ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. కొంపలు అంటుకున్నాయండి, కొంపలు అంటుకున్నాయి. ఆ గదిలో ఉన్నది ఎవరు అనుకున్నారు? ఇంకెవరు? మంగి. మంగి కాదు, దానంత పిచ్చి లింగి. రండి. అసలు ఆ పేరుగాడేడు? అసలు ఆ వట్టి చేద్దంతో వచ్చా మీరు ఊరుకోరని. వాడేదో పాపం, ఈ పాపం. నువ్వు ఊరుకోవయ్యా. అది నెల కోపంగా చూస్తారు, వాళ్ళు ఓడగొట్టేస్తాను. పోయిక నుంచి నువ్వు కరుచుకుంటానే కదలేదు. మరీ చూపించకండి, ఒక్కో రోజు లేచిన వేళ విశేషం. నువ్వు ఊరుకోవయ్యా, అసలు నీ ఉసిరా కొట్టినా. పోయిక నుంచి మామా హరిచంద్ర అల్లుడు వచ్చాడు, కళ్ళు తెప్పించు. ఎరన్నా వాళ్ళ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మామ దగ్గరికి అల్లుడు ఎందుకు వస్తాడు? కళ్ళు దాగి కోళ్ళు తింటాడు. కోళ్ళేం కర్మరా, కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేసినందుకు నా ఆశతో పాటు దాని ప్రాణాలు కొడుతున్నావు కదా. చెవిటోడు ముందు చెంపుదకు మావా, అట్లాంటివి నాకు ఇనపడవు. నీ కూతురు చచ్చిపోయినా నా కూతురు బతికే ఉంది కదా, అది నీ దగ్గరే ఉన్నందుకు నాకు కన్యా శుల్కం ఇవ్వు. సాగుపోతున్నా ఎలా, కూతురు దగ్గర శుల్కం తీసుకుంటారా? కూతురు దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర తీసుకుంటాం మావా? డబ్బున్నోళ్ళు పిల్లనిచ్చి డబ్బులు కూడా ఇచ్చుకుంటారు, లేనోళ్ళు పిల్లనిచ్చి డబ్బులు పుచ్చుకుంటారు. పులకమే మావా, అవతల కళ్ళు పూల్చుకోవాల. చెట్టుకునే కదంట, మనిషి మాట గొడుగు చెప్పన్నారు. అయితే నా కూతురు నా దగ్గర పంపించు. ఇదిగో ఆ నాగులు గాడు దాని మీద కన్నేసి ఉంచాడు, నేను ఊ అంటే చాలు ఆ సుంకం ఆడేసుకుంటాడు. అబ్బబ్బా మళ్ళీ వచ్చావు, ఏందయ్యా నీ గోళ? గోళగా తల్లి, త్వరగా శులకం చేయలేదు మావా అంటే డబ్బులు లేవంటున్నాడు. నువ్వు నాతో రా తల్లి, నేను ఆ నాగులు గారికి ఇచ్చి శంఖం పుచ్చుకుంటా. నేను బ్రతకుండగా ఆ పని జరగదు. నువ్వు శంఖం ఊదకమ్మా, నాకు అసలే శివుడు. నీ చెవుల్లో చెట్లు మలిసినా సరే నేను రాను రాను రాను. రావు రాను అయితే ఈసారికి పొట్టేలా అనుకుంటా. అదంటే ఇంకి ప్రాణం రా, దాన్ని వదిలిపెట్టరా. నా బిడ్డ నాకు ప్రాణం మావా, దీన్ని నేను తీసుకుపోతా, నా బిడ్డ నువ్వు తీసుకో. ఊరుకోమ్మా ఊరుకో, ఆ పాపిస్తాడు ఆ పొట్టేలో తీసుకెళ్లాడు, నిన్నే లాక్కుపోయి ఉంటే ఆ ప్రాణాలు. పువ్వులు పట్టుకొచ్చాను. ఏ నీకు జడేసి తల్లు పూలు పెట్టుకుంటా? నీ మొగాన్ని జడేసుకునేంత జుట్టు లేదుగా నాకు. జుట్టు సరే, అసలు నీకు బుర్ర ఉందాని. అయ్యమ్మో ఎంతో ఉంది, వద్దు అద్దంలో కూడా కనపడింది. బాబా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. నాకు కూడా అంతే పాపం. అవును అయినా ఎందుకు? చదువు మానేసి చౌక్ బారుగా తయారయ్యావు, తెలివి ఉండి కూడా మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నావు. అచ్చం ఇదే మాట అన్నాడు మీ నాన్న, అందుకే నిన్నిచ్చి పెళ్లి చేస్తే నీ తెలివి నా ప్రేమ రెండూ కలిసి బ్యాలెన్స్ అవుతాయని చెప్పాడు మావయ్య. అలాగా మరి ఈ పువ్వులు తీసుకుంటావా లేకపోతే ఏడుస్తాను? బాబా మరి నీకు చిన్న పని చెప్తాను, చేసిపెట్టా? నీకు చిన్న పని ఏంటి? నీకోసం ఎంత పెద్ద పని చేస్తాను మామని పుడిచి ఉంటావా? నాన్న చంపేస్తే నా పెళ్లి కన్యాదానం ఎవరు చేస్తారు? పాయింటే మరి ఏం చేయమంటావు? మరి ఈ ఉత్తరం ఉత్తరం మధుకి ఇచ్చి రావాలి. మధు అన్నయ్య, అయ్యో బాబోయ్ ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాడకూడదని మావయ్య ఆర్డర్. నువ్వు కాకివా? చిటి కాదుగా, కాదు వెళ్ళదు. అవును నేను కాకిని కాదుగా, నేను వెళ్ళద్దు. అవును ఇది కొంపదీసి
उत्तर पूर्ति अर्थंसानी आ पुस्तक हास्टल मर्चिपयानी चुपनी उत्तर उत्तर राशिस्तावा నా పేరు ఉన్న ఉత్తర కుమారుడు అనుకున్నావా ఉత్తరాల కుమారుడు అనుకున్నావా అది కాదురా అదేం కాదు నా దగ్గర పెట్టుకోగా అదేంటి ముద్దెట్టుకున్నావా కవర్ వాసన ఇస్తుంది మరి అదేగా ఈ చేత్తో ఇలా పువ్వులు ఇచ్చానా ఆ చేత్తో అలా కవర్ ఇచ్చింది అందుకే వాసన ఇస్తుంది కూడా ఒక మాట అయ్యో బాబోయ్ ఈ ఉత్తరం ఎంత వాసిస్తుందో నాయుడు బాబు నాయుడు బాబు प्रमादे कदाकान सहसूद ने पाड़ा बिलगुनी
చలకలాడా తప్పదే ఆడమగ కైలా ఇది తప్పదే ఆడమగ కైలా అది తప్పన్న వాడు మనుషులేనా అటు పై జన్మకు ముడిదేసుకుందాము ఈ బంధము భగవంతుడే నాడో రాసుండగా జనమెవరు దాన్ని తుడిసేయగా భగవంతుడే నాడో రాసుండగా జనమెవరు దాన్ని తుడిసేయగా మనల విడదీయగా పాపం ఉత్తమ కుమారుణ్ణి ఉత్తరాలు మోయించి ఉత్తమాలను చేశామన్నమాట. ఏదో ఒకటి చేసి మన ఇద్దరం కలవకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని అలా చేశాను. ప్రమాదమా? ఏమిటది? ఏముంది? ఈ మధ్య మా నాన్నకి మీ అన్నయ్యకి జరిగిన గొడవ తిన్నావుగా? అంతకంటే పెద్ద విషయాలే అమ్మ ద్వారా విన్నాను. ఇలాగే వింటూ కూర్చుంటే మన పెళ్లి సంగతి ఏమవుతుందో ఆలోచించావా? ఏం కాదు, ఇలాగే ఉత్తర కుమారు ద్వారా ఉత్తరాలు నడుపుకున్నాం. సమయం చేయి జారిపోతుంది అనుకున్నప్పుడు తిరగబడదాం. నాకు తెలియకుండా లోచ చేసుకుంటున్నాను. మాత్రం అనుకోకు. అయితే రారా, నీ చేతులతోనే నన్ను చంపి నా నెత్తురు నీ పెళ్లి పారాణిగా చేసుకుని నా చితిని హోమగుండంగా మార్చుకుని ఆ వెలుగులో పెళ్లి వెలుగులు వెలగరా. నీకెంత పట్టుదల ఉందో మీ రక్తం పంచుకు పుట్టిన నాకు అంతే పట్టుదల ఉంటుందని గుర్తుంచుకోండి. చివరి మాటగా చెప్తున్నాను, ఈ జీవితం వెలిగితే మధుబావుతోనే, లేదా అంత తేలిగ్గా రావణాసుడి పెళ్లి కొట్టుకోడమ్మా. అతనితో అవమానం పొందాక తమ్ముడు తప్పకుండా దారికి వస్తాడు. అప్పటి వరకు నువ్వు ఆవేశపడకు. అసలు విషయం ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక పంతాలు పట్టింపులు అనవసరం. అమ్మాయిని ఏవో గదిలో పెట్టి తాళం వేసి బంధించేమే అనుకోండి, కొంప తీసి ఏదైనా ఊరోసుకుని కరణం. మీరు బాగా ఆలోచించండి, ఈ పెళ్లికి మనం ఎలా వ్యతిరేకులమో వాళ్ళు కూడా అంతే. కనుక మనమే తలంచుకుని వెళ్లి ఈ పెళ్లికి ఒప్పుకుంటే అన్నదమ్ముల మధ్య విరోధం వస్తుంది. తమ్ముణ్ణి ఆయుధంగా పెట్టుకుని నాయుడు నడుము ఎరగొట్టచ్చు. ఈ విషయంలో తలుంచితే రేపు ఊళ్ళో తలెత్తుకోగలమంటావా? అసలు శ్రీ మహావిష్ణువు తను తాను తగ్గించుకుని వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగులు స్థలం ఎందుకు అడిగాడు? కాలు వేసి పాతాళానికి తొక్కి పారేయడానికి. ఈ కరణశీలం శంకించకండి, ఊ అనండి. సరే అయితే చాలా దూరం ఆలోచించి వచ్చుంటారు. అవునమ్మా, ఇది దూరాలోచనే తప్ప దురాలోచన మాత్రం కాదమ్. కాదండి, ఎందుకవుతుంది? దురాలోచనే అయితే పసుపు కుంకం కింద నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తే కాక నా పసుపు కుంకాలనే తుడిచిపెట్టిన పెద్దలు తన కూతురికి పసుపు కుంకాలు ఇమ్మని అడగడానికి వస్తారా? చెల్లమ్మా, ఆ పిలుపులో తీపి
నా నొసట బొట్టుతోనే ఇగిరిపోయింది మునసబు గారు. కానీ మన మధ్య ఇంకా రక్త సంబంధాలు చెరిగిపోలేదే. ఆనాడేదో కురతనం వల్ల పట్టుదలకు పోయి పంతకాలం తగాదాను హైకోర్టు వరకు తీసుకెళ్లి ఆస్తితో పాటు నా బావమరిది ప్రాణాలు కూడా పోయే వరకు తిప్పాను. కాదన్న, అది నా తప్పి, ఒప్పుకుంటాను. అది కురతనంలో చేసిన తప్పైతే మళ్ళీ అదే పంటకాల తగాదాలో నా బిడ్డని సంపాలని ప్రయత్నించడం కూడా పచ్చితనమేనా మున్సబు గారు? కాదమ్మా, వెర్రితనం. ఇంకా నేను చేసిన అనేకమైన తప్పులకు మీరే శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. కానీ నా తప్పులతో ఏ సంబంధం లేని నా బిడ్డను మాత్రం శిక్షించకండి, ధర్మం కాదు. తల చెరిగినా గుండె చెదరకుండా కళ్ళల్లో పెట్టుకు పెంచిన నా బిడ్డను పెరికి మీ పెరట్లో వేసుకోవాలనుకోవడం అంతకంటే ధర్మం కాదు మున్సబు గారు. వెళ్ళిరండి. ఏమయ్యా మధు, నీ మాట కూడా అంతేనా? కరణ గారు, ఈ ఇంట్లో తల్లిది ఒక మాట, బిడ్డది ఒక మాట ఉండదు. ప్రేమించిన వాడే పల్లెతో మాట మాట్లాడినప్పుడు ఇక ప్రాధేయపడి లాభం ఏమిటి? మరి అంత చెవులో పూ పెట్టుకున్న వాడివి, అమాయకురాలైన నా బిడ్డ గుండెల్లో గూడెందుకు కట్టావురా? అది గుండెని పగిలి తెస్తే చూసి ఆనందిద్దామనా? చే, తెలుసుకున్నందువల్ల ఏం ప్రయోజనం ఉన్నాయా? మధు, నీ గురించి ఏమీ తెలుసుకోకుండానే వాడు నేను ఇంతటి వాణి చేశాడా? నిజం చెప్పి ఎక్కడికి కొడుతున్నావు? నా ఇష్టం వచ్చిన తోటి పెడుతున్నాను. ఏమిటా సమాధానం? ఎందుకు ఇంత తెగించావు? ఆ స్థితికి నువ్వే తీసుకొచ్చావు. మధు, అవును, అమ్మనే పదంలో అమృతం ఉంది. అలాంటి అమ్మే బిడ్డను చేసుకోవడం తను మారకపోతే ఆ అమృతమే విషం అవుతుంది, ఆ ఇల్లు నరకం అవుతుంది. అందుకే మనశ్శాంతి కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనుకుంటున్నా. ఎక్కడికి పోయిందికురా? ఉన్నాడుగా నీ మేరమావ, అక్కడికి ఏం చెప్పు. అవసరం అయితే అక్కడికి వెళ్తాను. నా మాట కాదని నన్ను ఎదిరించి ఆ ఇంటికి వెళ్తా ఉంటావు నువ్వు. నన్ను కొడతావు కదూ. తమ్ముడు, ఆవేశపడకు. అమ్మ ఏ చేతులతో మనల్ని పెంచిందో ఆ చేతులతోనే మనల్ని కొట్టే అధికారం కూడా ఉంది. ఇప్పుడు నేనేం తప్పు చేశానన్నాయా? కారణం చెప్పకుండా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం. ఎవరి ఇంట్లో ఒక చిన్న కూడా ఉండలేదు. ఉండి తీరాలంటున్నాను. తమ్ముడు, ఈ ఇంటి గుట్ట రచ్చకేడుస్తావా? తల్లి బిడ్డల మధ్య తగాదా వచ్చిందని 10 మందికి తెలిసేట్టు చేస్తావా? నా మాట విను, లోపలికి. ఏమిటన్నా ఇది? నా మాట వింటావా లేదా? అమ్మా, ఇంతకాలం పెంచి పెద్ద చేసి చదివించిన తమ్ముడిని దూరం చేసుకుందామా? లేక పంతాలు పట్టింపులు మరిచిపోయి రమణం వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందామా? చెప్పమ్మా. అంటే నీ ఉద్దేశం? ఇప్పుడు తమ్ముడు మనం చెప్పింది వినే స్థితిలో లేడమ్మా. అందుకే వాడు చెప్పింది మనం వినటం మంచిదనుకుంటాను. నాయుడు, నీ బాధ నాకు తెలుసమ్మా. పెద్దవాడివి, నీకు పెళ్లి కాకుండా ముందు వాడి పెళ్లి చేస్తావా? నేలాగున్నా పర్వాలేదమ్మా, తమ్ముడు సంతోషం మనకు కావాల్సిందే. వాడి సంతోషం కోసం మనం దుఃఖాలు పంచుకోవడమే మంచిదనుకుంటే అలాగే చెయ్యి. కానీ నాయుడు, ఈ పెళ్లిలో నా ప్రసక్తి గాని ప్రమేయం గాని ఏమీ ఉండదు, ఉండకూడదు. పెళ్లి ముహూర్తం పెట్టించు. ఇది అన్యాయం రా. నీ కూతుర్ని నా కోడలుగా చేస్తానని నన్ను నమ్మించి ఇన్నేళ్ళు నా ఆస్తి అంతా అనుభవించి ఇప్పుడు కాదని మరొకడికిస్తానంటాం ద్రోహం రా. ఇందులో నేను చేసింది ఏముందక్క? దాన్ని చదివించిన పాపానికి అదే మనకు పాఠాలు నేర్పి నలుగురిలోనూ నేను తలవంచుకునేలా చేసింది. ఒరే, మేం మరీ అంత పిచ్చోళం అనుకోకురా. నీ మనసులో ఏదో స్వార్థం పెట్టుకునే అందరి తలలో వంచావు. ముందు నుంచి నీ కూతురు నన్ను ప్రేమిస్తూ నటించి నా చేత ఏ ఉత్తరాలు మోయించి నన్ను ఉత్తరకుమానం చేసిందా? అమ్మా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను లేదు, బయలుదేరమ్మా. ఎక్కడికి రా? మా పరువు నిలిచే చోటుకి, మేము మనుషుల బ్రతకల చోటుకి. అంటే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? ఇల్లరి కవనుడికి మిగిలిన ఆస్తంతా అల్లపుత్రలా పెడుతుంటే చూసు కూర్చోమంటావా? వెళ్ళదు అమ్మా, బయలుదేరవే రామ్మా. మధుకి ఇల్లరికం రావాల్సిన కర్మ లేదు. ఇప్పుడు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళి
అసలే అల్లరిపాలన్న వాడి పెళ్లిని ఇంకా నవ్వులపాలు చేయకండి. ఏమిటి నాయుడు, అయితే నువ్వు మా చెల్లెలు కూడా ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా? పెళ్లి చేసుకునే వాళ్ళ మనసులు కలిశాక మన మనసులతో పనే ఉంది పెద్దమ్మ. మన రెండు కుటుంబాలకి పెద్దని నీ చేతుల మీదగానే తమ్ముడు పెళ్లి జరిపించు. అలాగే పాప, ఇన్నాళ్ళు నా కొడుకు పెళ్లి చెడిపోతుందేమోననే భయంతో నా చెల్లెల్ని దూరం చేసుకున్నానే తప్ప మధు మాత్రం నా బిడ్డ కాడు తప్పకుండా జరిపిస్తాను బాబు. అమ్మయ్య, ఈ పెళ్లి నా కళ్ళతో నేను చూడలే. మా అమ్మ వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతాను. తమ్ముడు, ఆ మాట ఎవరు మాట్లాడలేను. తమ్ముడు, శుభం నువ్వెదొచ్చావా? ఇక అసలు అన్ని కలిసి వచ్చినట్టే. అయ్యా, పురోహితుని తీసుకొచ్చాను, మంచి ముహూర్తం పెట్టించండి. అలాగే కాను, మంచి లగ్నం చూడవయ్యా. అలాగేనండి. ఓం మాంగళ్యం తంతునా మమ దేవన హేతునా హంసే భట్నాని శుభగేత్తుం దేవ శరదాం శతం. మనసున్న మనిషికి సుఖము లేదంటే మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే. మన మనిషికి సుఖము లేదంటే ఎంతో కాలం చెప్పి చూస్తున్నావు సార్, ఈనాడు కారణం దర్శించి అతను కొడుతున్నారు. కొట్టవుతా వేరంత లేదు వీడు, మిమ్మల్ని రేపిస్తారా అందరూ కొట్టబోదు కారులో. రేపేమిటండి? ఎంత అమాగ్రం ఉంది మీరు, రేపండి తినదా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు మీరు కారులో వచ్చానని నాటికి విన్నారు. రచన అపలాచార్య. రేడియోలో నాటకమా? నేనేదో చిన్న సై హత్యనుకున్నాను. బ్రూట్, అనవసరంగా మమ్మల్ని కంగారు పెట్టాం. నా మేకప్ మీద చచ్చేటట్టు కొట్టావు. వీరు మీ నాటకమేనా? మేకప్లు చేస్తారండి. విద్యాసపత్రి నుంచి ఎప్పుడొచ్చా? విద్యాసపత్రి నుంచి రాలేదు, దేవుళ్ళంక నుంచి వచ్చాను. దేవుళ్ళంక? అదే మా మామయ్య ముందు రంగారావులేరండి, ఆయన మీద అలిపించాను. బాబా ఏంటిది మేనత్త కూతురు పిలుపు? మేనత్త కూతుర్ని కాకపోయినా అత్త కూతుర్నే. కారెక్ట్ ఇంటి పోదాం. ఇదే చిత్రంగా ఉంది. కాదు, యాక్సిడెంటల్ గా ఉంది. ఏమండి దిగండి, దించండి. ఎక్కించింది కాకుండా మళ్ళీ దింపాలా? ఇదే థ్యాంక్ యూ. ఏమండి మీరు అండి కాదు, కానీ నేను ముందు ఎక్కుతా. అలాగండి సార్. అండి వస్తున్నా సార్. నీకు ఇలాంటి అన్యాయం జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు బాబు. అవును, మా విషయం నాకంటే నీకు బాగా తెలుసు. మీరు అండి కాదు, కానీ నేను ముందు ఎక్కుతా. అలాగండి సార్. అండి వస్తున్నా సార్. నీకు ఇలాంటి అన్యాయం జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు బాబు. అవును, మా విషయం నాకంటే నీకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు అబ్బాయి. అయినా నీలాంటి మంచివాడికి అన్యాయం చేయడానికి మీ మామయ్యకి మనసులా ఒప్పిందో? మామయ్యకి అసలు మనసుంటేగా ఒప్పడానికి ఒప్పుకోపోవడానికి. ఏమంటావు బేబీ? నువ్వేమంటే అదే బావా. నువ్వు అంటే నా ప్రతిద్వరం మాట కాదు, నా ప్రతినిధి అనమాట. నా ప్రతిరూపాన్ని అసమానోళ్ళే, నా ప్రత్యక్ష దైవం. నువ్వేమనుకుంటే అదే. అంటే నేను ఏదంటే అదే అనమాట. అదే కావాలి నా కోరిక బాబు. మరి అయితే అదే పని మీద ఇక్కడ ఉండిపోతాను అత్తయ్య. అలాగే నిన్ను కాదనేది ఎవరు? మరి మామయ్య అత్తయ్య. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వా చూసుకుంటూ ఉండాలి, నేను ఇదే పని మీద ఉంటా. ఏ పని మీద ఉంటా? ఇది అయ్యే వరకు అదే పని. మరి అది
అది కలిసి వచ్చినప్పుడు కలిసి వచ్చినప్పుడు అంటే కలిసి రావడం బేబీ ఏ బేబీ బేబీ ఇదే బత్త ఏలింగ్ ఇదే పోవాలి మనం బేబీ ఆచిపట్టి దండాల అమ్మగారు రావయ్యా రా బాగున్నావా అమ్మా రామా రావయ్య వచ్చాడమ్మా ఏంటమ్మగారు ఏడావిడంత హడావిడి కాదు రామయ్య ఆచారం చిన్నబాబు పెళ్లి శుభంగా జరిగింది కదా నీకు బట్టలు ఇవి పెడదామని కబురు చేశాను ఇవన్నీ బంధువులకి అయ్యోళ్ళకి గాని మా బొట్టోళ్ళకి ఎందుకు అమ్మగారు నీకంటే మా క్షేమం కోరే బంధువులు ఇంకెవరున్నారు రామయ్య మొన్న అడ్డీ తగాదాలో మా నాయుడికి నువ్వు చేసిన మేలు ఈ జన్మను మర్చిపోలేను మీ సల్లని మాటలు ఏంటంటే మీ పెద్దన్నయ్య గారు రోజులు గుర్తుకొస్తున్నాయి అమ్మగారు ఏం చేస్తావు రామయ్య ఆ ఘోరమే జరి ఉండకపోతే మా బ్రతుకులు ఇలా అయి ఉండేవి కావు బాధపడకండి అమ్మగారు కలుపు మొక్కలు ఎదిగినంత ఏపుగా పంట మొక్కలు ఎదగవమ్మా ఆలస్యమైన గెలుపు న్యాయండి తల్లి నా కోడనే వచ్చిందమ్మా కొత్త కోడల గారి కోసం కొండెక్కి గోగు పూలు కోసుకొస్తున్నాను అమ్మగారు చందమామ గోగు పూలు తేవాల్సింది కొత్త కోడలు కాదు ఇంకి పసిపాపలకు అయితే వెంటనే ఆ పాపని కనండి ఒడి నిండా పూలు కోసుకొస్తాను నాకు ఓపిక పట్టి ప్రస్తుతానికి ఒడిపట్టు ఇది నాకు చీరా పావను కంటి రెప్పలా కాపాడుతున్నందుకు రామయ్య తాతో పాటు నీకు కూడా ప్రత్యేకంగా చీర పెట్టమన్నాడు ఇదిగో రామయ్య వెర్రి కాదు బాబు అభిమానం మీ అమ్మగారు చేత చీర పెట్టించినందుకు ఓహో మా అమ్మ చేత చీర పెట్టిస్తేనే ఇంత అభిమానం చూపిస్తున్నావే నేనే స్వయంగా నీ జడలో పూలు పెట్టి చూపిస్తా పండి బాబు మీ ముద్ర మాటలు మీరు బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రాదంటారు అమ్మాయి ఆడపిల్ల చెదిరినా మర్యాద కాదంటారు అబ్బాయి బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రాదంటారు అమ్మాయి ఆడపిల్ల చెదిరినా మర్యాద కాదంటారు అబ్బాయి తమలపాకు రుచి నీకు తెలియదు లేగదూడ పరుగులకు పగ్గముండదు లేత తమలపాకు రుచి నీకు తెలియదు లేగదూడ పరుగులకు పగ్గముండదు ముదరందే వరివెన్ను కోయకూడదు ముదరందే వరివెన్ను కోయకూడదు పూయందే విరిమొక్క పువ్వు కాదు పూయందే విరిమొక్క పువ్వు కాదు హై 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 బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రాదంటారు అమ్మాయి అరిటాకు తిరిగినా పిల్ల చెదిరినా మర్యాద కాదంటారు అబ్బాయి Ah
కాల్వ తరుగుతుంది తడుపు తడుపుకు అడుచుదనం తగ్గుతుంది రోజు రోజుకు పంట కాల్వ తరుగుతుంది తడుపు తడుపుకు అడుచుదనం తగ్గుతుంది రోజు రోజుకు బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికి రాదనారు అమ్మాయి ఆడపిల్ల చదిరా మర్యాద కాదంటారు అబ్బాయి నీకేం పోయే కాలం వచ్చింది రా నాగలు చెట్లెక్క దూకుతున్నావు పోయే కాలం కాదే నీ కాపు కాసే కాలం వచ్చింది బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పేపాదం లేదే దొండకాయ ఒంటి మీద చేయేసావా మొహం పచ్చడైపోద్ది కాబోయే పిల్లం పచ్చడి చేసిన పాసందుగానే ఉంటది ఈ నాగులు గడితే అప్పంటే నాగు బావు వయసులకు తాడుతుల తల్లి నిస్కొస్తాం ఇలాంటి తప్పుడు పని చేసా ఉంటే నీ చొక్క దించి డోలు పెడతాను జరగటం మనం ఏడుహని నేను చేయలేదు ఉండు నేనేం చేస్తాను చూడు మొగోడు బయలుదేరి బాబు ఏమైంది ఏం చేస్తావా చేసింది నేను కాత్త నా కాబోయే పెళ్ళాన్ని చెయ్యొట్టుకుంటే అడ్డుపోతే తిన్నే చాలరా అదిగా నువ్వు వేద్దాం కదా నీ సంగతం కలదంట మళ్ళీ ఇంకోసారి కానీ బాబు చేశావంటే నేను బాధ చేయబడతాను రేపు కచేరీకి పిలిపించి నిన్ను పని చేయకపోతే నా పేరు నాగులే కాదు ఉదయాలనా నా బిడ్డ ఎగబడలేదు బాబు ఈనాడే నా బిడ్డ అంట పెడితే నాయుడు బాబు వచ్చి ఇలాగ బుద్ధి చెప్పాడు ముద్ద మాట మాట్లాడక మోసాల ఎంకి నాయుడు శాలల్లో పోరాడుతుంటే నా కళ్ళారా చూసి ఏదో అభిమానం కొద్దీ సెయి చేసుకుంటే నువ్వే కదా అడ్డొచ్చి నా పొరుగు కట్ట తీసావు ఎదవరాయలా తెల్లారు లేస్తే ఎంగిలాకు జాలక మూతులకే కుక్క నీకు ఒక అభిమానం పరుగుకున్నానా రే ముసలారా మళ్ళీ ఒక మాట మాట్లాడేవట్టేనా ఏం చేస్తారా కదా ఏ రామయ్య ఇదేం రావణాసురుడు దర్బారు కాదు ముద్దాయలేక వచ్చే ఆంజనేయులకు బల ప్రదర్శనలు చేయడానికి ఇది అసలు మున్సిపల్ గారి కచేరైన సంగతి మర్చిపోకు కనకనేనండి నేరం చేయకపోయినా నేరస్తుల ముందే ముద్దాయలాగా నిలబడాల్సి వచ్చింది నేరస్తులా మాలో ఎవర్రా అదే తమకి ఆ దేవుడికే నిలవాల అరే రామయ్య మొన్న నీకే సంబంధం లేని ఆ కాలవ తగులో నాయుడు కొత్త ఇచ్చావంటే సరే ఏదో లేదనుకున్నాను
నిన్న ఎంకీ నాగులు గొడవలో నాయన్ని అనకేసుకొస్తే సరే మందలేద్దాం అనుకున్నాను. కానీ వేళ నా కచేరీలో నా ముందే నా మనిషి మీదే కర్ర ఎత్తావంటే కుక్క పెత్తనం గాడిద చేయబోతుంటే కర్ర ఎత్తక తప్పదని సామెత బాబు. రామయ్య ఒరేయ్, పేదవాడి కోపం పెదవికి చేటనే సామెత కూడా ఉంది, తెలుసో లేదో? చేటే బాబు, మా చెడ్డ చేటు. ఎవళ్ళెవళ్ళు ఏ ఏ చేతులు చేస్తున్నామో చూసేవాడు ఒకటి పైన ఉన్నాడు బాబు. ఏ నాటికైనా వాటికి ఫలితం అనిపించక తప్పదు. సర్లే, ఇంక నువ్వు వెళ్ళు. వెళ్తానే బాబు, కానీ వెళ్లే ముందు ఒక మాట. ఏంటది? ప్రాణాలున్నంత కాలం పదవులుండవు, పదవులున్నంత కాలం ప్రాణాలుండవు. చాలేదు చీలేదు, చివరికి మిగిలేది మంచి చెడులే బాబు. వస్తాను. ఏమిటండి వీడు అసలు మనకు వేదాంతం చెప్తున్నాడు? వాడికి అంతం మూడింది గనక. అమ్మా, ఇంకే తాత కచేరీలు ఏమైంది? ఏమవుద్దమ్మా, పాపాలు చేత పైకి పెద్ద మనుషులాగా నటించే వాళ్ళ గుట్టన్ని బయట పెట్టి బాగా బుద్ధి చెప్పొచ్చాను. బుద్ధిమంతుడవు హరిశ్చంద్ర సార్వభౌమ, అందుకే నువ్వంటే నాకు గొప్ప గౌరవం. సుంకలు చెల్లించు మావా, కళ్ళు పులిపెక్కిపోతుంది. కళ్ళు కదా, అవసరం కొద్దీ నీ ఒళ్ళు పులిపెక్కిపోతుందిరా. నిన్ను నిన్ను నువ్వు ఊరుకో తాత. అయ్యా, తాతకి అసలే ఒంట్లో బాగాలేదు, గొడవ చేకెళ్ళు. శంక ఊరకు తల్లి, నాకు శివుడు. ఏమన్నా నువ్వు అసలు మనిషిమేనంట? బిడ్డ కోసం నేను అల్లాడిపోతుంటే సేవగుట్టినట్టనే లేకుండా కళ్ళు కోసం మమ్మల్ని అల్లరి పెడతా ఉంటారు నువ్వు? అవునులే మావా, అయిన వాళ్ళని కాదని కానోళ్ళ కాళ్ళు పట్టుకుంటే తన్నేక మానరు. సుంకలు చెల్లించు. సుంకం కాదు కదా, సుంకలేదు ఇక్కడ. ఎదమని ఎదవా? అయ్యా నువ్వు ఊరికే వెళ్తానా? సుంకము చెల్లించుటకు సిల్లి గవ్వ కూడా లేదంటివే మామాకోబోలు దీని ఎలకైనను అంది. కావాలంటే ఇంట్లో మంత్రం కంచం అన్నీ అమ్మ తీసుకెళ్ళరా, ఇల్లు అమ్మ తీసుకెళ్ళరా, కానీ అది మాత్రం వద్దా. హరిశ్చంద్ర, నీ మంత్రం నీ కంచం నీ ఇల్లు అన్నీ అమ్ముకోమంటివి, ఆడిన మాట తప్పవుగా. తప్పందా, నా ప్రాణాలే ఇస్తానరా. దాన్ని మాత్రం వదిలిపెట్టా, అవన్నీ ఇంకోసారి అమ్ముకుంటాను. నీ కాళ్ళు పట్టుకుంటారా, అది ఆ తల్లి ప్రాణంరా. అయితే నా ప్రాణమా కాదురా, మన ఇద్దరు ప్రాణాలు కాదురా, అది నా ఇంటికి పంచి ప్రాణాలరా. అది పోతే దాన్ని బతికే పడరా. నీ ప్రాణాల కంటే నాకేది ఎక్కువ కాదు, ఓకే పోనీ. అది కాదమ్మా, నీకు తెలియదమ్మా, అది నా కూతురు సరణ్యమ్మా. దుర్మార్గుడు, వీడింత పని చేస్తాడనుకోలేదమ్మా. పోతే పోయిందిలే, నువ్వు మరీ దవ్వుకో, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. గొలుసుపోయిందని కాదమ్మా, దాని సంగతి నీకు తెలియదమ్మా. Yeah.
ఇన్నాళ్ళు చల్లని మనసులో మా ఎంకిక్క చోటేమని ఎందుకు చెప్పేవాడినో తెలుసా బాబు? ఎంకేవరో కాదు బాబు, సుయాన మీ మేనగోళ్ళు బాబు. అవును బాబు, మీ పెద్దమ్మ అయ్యే పురుషోత్తం గారికి, మీ అత్తయ్య శాంతమ్మ గారికి పుట్టిన బిడ్డే బాబు. మావయ్య చేసిన తప్పులు సహించలేక అత్తయ్య బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుందనుకున్నారుగా. అది మీ క్షేమం గురించి చేసిన ప్రచారం బాబు. అసలు జరిగింది ఏడు ఎందుకు చెప్పు రామయ్య. ఆ రోజు నేను జైలు కాడికి వెళ్ళి మీ కడ మావయ్య శాంతమ్మ తల్లి, ఈ ఉందమ్మా ఇది రాత్రిపూటి బిడ్డనెత్తి అడిగి రావయ్య చెప్తాడా. ఏందమ్మా ఏమైంది తల్లి? రావయ్య నన్ను నా బిడ్డను చంపడానికి రంగారు మనుషులు వెంట పడ్డాను. నేను ఎలా సరే ముందు నా బిడ్డను కాపాడు. అయితే రంగారావు గారు ఈ పాపాన్ని కూడా విడిగించారన్నమాట? అవును రావయ్య, నువ్వు కనిపిస్తే నా బిడ్డను కూడా బ్రతకనివ్వడు. ఈ బిడ్డను తీసుకొని త్వరగా వెళ్ళి రావయ్య. అట్టగారమ్మా అట్టగే. ఆ తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయారన్న వాళ్ళ నమ్మకం అట్టాగే ఉంచి నేను ఆ బిడ్డను తీసుకుని నా కూతురు దగ్గరికి రావాలని బయలుదేరాను. నేను సరిగ్గా ఆ సావిడ దగ్గరకు వచ్చేటప్పటికి చేతాలు అమ్మాయి చేతాలు ఏమైందమ్మాది? చేతాలు అమ్మా ఏమైందమ్మా చెప్పమ్మా. చేతాలు చేతాలు కళ్ళు తాగాను, నా కళ్ళేది దిగాయి. సారా తాగాను, సారా దునియా తిరిగింది, నాకింకా తిరిగేలేదు. అది మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. అది కట్టారాగిన బస్సులో కడుపు మీద తండ్రి నేనే చంపుకున్నాను. సీతాలు సీతాలు కట్టుకునే పెళ్ళాన్ని చేతారు ఎప్పుడు ఈ బిడ్డ నువ్వేం పెంచావురా? నువ్వేం పెంచావురా అట్ట? ఇంక నా కూతురికి పుట్టిన బిడ్డేనని నా అల్లుని నమ్మించి లోకానికి తెలవకుండా ఇంతకాలం నెట్టుకొచ్చా. కాదు బాబు, ఇంకి కదా నా కూతురు కదలాగా మూసిపోకూడదు బాబు. ఇంకని నేను కాపాడతానని నువ్వు ఒక్క మాట ఇస్తే ఆనందంతో ఆ తృప్తితో హాయిగా కళ్ళు మూస్తాను. కాపాడటమే కదా రామయ్య, ఇంకని నా దానిగా చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్తాను. ఈ జీవితంలో ఇంతకంటే కోరుకునేది ఇంకేమీ లేదు. కానీ బాబు ఒక్క మాట, మీ పెదమ్మల గురు జైలు నుంచి వచ్చే వరకు ఈ రహస్యం ఊరికి తెలియని ఓ బాగా తెలిసిందంటే
మీకు ఇంకే కాదు ఈ పెదమ్మాయి కూడా ప్రమాదమే. అలాగే రామయ్య, ఎవరికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటా. అమ్మా అమ్మా, నువ్వేం బాధపడవక్కమ్మా. చూడమ్మా చూడు, నీకన్నిటికీ ఇక నాయుడు బాబే ఉన్నాడు. అన్ని ఆ బాబే చూసుకుంటాడు. ఇప్పుడు బాబు మాట చెదులు చెప్పబాకమ్మా. ఆగో, నీకేమతను గురి పెడతాం. కావలసిన వాడిని తమ్ముడు, అనవసరంగా నువ్వు జోక్యం చేసుకో. ఎంతైనా రక్త సంబంధాలు బాబు తెగిపోవు. రక్త సంబంధాలు రక్తాన్ని కొడతాయి. ఏమైనా సరే ఈ కులహీనుడికి నువ్వు కొరివి పెట్టడానికి వీల్లేదు. కులహీనుడా? ఎవరు కులహీనుడు? ఆస్తి కోసం అన్న తమ్ముడు అక్క చెల్లెలనే భేదం లేకుండా అందరినీ మోసం చేసి పెద్ద మనుషులా? లేక తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పరాయి వాళ్ళను కూడా తన వాళ్ళలాగే చూసుకుంటూ చివరికి వాళ్ళ కోసం తన ప్రాణాలను కూడా బలి చేసుకున్నా ఇలాంటి అమ్మాయి కూడా ఎవరు? ఎవరు కులహీనుడు ముందు గారు? నాయుడు చూడు నాయన, కుక్క విశ్వాసం గల జంతువే. అంత మాత్రం చేత దాన్ని మనుషుల జాబితాలో చేర్చగలమా? కుక్కల కన్నా మనుషులే హీనంగా ప్రవర్తించే ఈ రోజుల్లో విశ్వాసం ఉన్న కుక్కల్నే మనుషుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. అవసరమైతే పూజిస్తాను కూడా. ఎవరేమనుకున్నా సరే రామయ్య చితి కొరివి పెట్టడమే కాదు, కర్మకాండను కూడా నేనే దగ్గరుండి తెరిపిస్తాను. రామయ్య కారణం. ఇంకి నా తాగుబో చేతిలో పడకుండా తప్పించాను. తాగుబోయినా దొంగైనా కూతురు బాధ్యత తండ్రిదే. వాడు తండ్రి కాదు. నాయుడు అదేనమ్మా, ఆ వీరన్న డబ్బు కోసం ఏ గడ్డైనా తినే మనిషి. మామయ్య ప్రోత్సాహంతో ఇంకి నాగుడికిచ్చి పెళ్లి చేయాలని ఎత్తుకడ వేశాను. దానికి రామయ్య ఒప్పుకోలేదని అతను కొంప తగలబెట్టించాను. కావచ్చు బాబు, కానీ ఇంకి ఎవరు మనం ఎవరు? ఆ అమ్మాయిని నువ్వు ఆదుకోవలసిన అవసరం ఏముంది? వాళ్ళ వాళ్ళు ఎవరు లేరా? ఉన్నా లేనట్టేనమ్మా. కానీ నువ్వు ఒక్కడ ఉంటే చాలు తమ్ముడు. ఎందుకనే ఇంకా నిజం దాచి మా కళ్ళు కప్పుతావు? నువ్వు ఎంకిని ప్రేమిస్తున్నావు కదా. ఆ మాట కాదని నేను విన్నావు కదమ్మా. నిజమేనా బాబు? నిజమేనా. అయితే పిలుసుకోలేకపోయావు. అమ్మ మాట తీసుకోకుండా నేనే పని చేయనని అమ్మకు తెలుసు. అసలు ఇంకని మన ఇంటికి తీసుకురావాలనుకున్నా. అంతవరకు వచ్చావా? నువ్వు ఊరుకుంటే అంతవరకు ఏంటి, దాని ఇంటి కోడలుగా కూడా తీసుకొస్తాడు తమ్ముడు. ఓసారి ఎంకిని కాని మాట అన్నావా? ఆవేశపడకండి బావగారు, క్షమించండి. మీరు పెద్దవారు, మీకు అన్ని తెలుసు. కానీ ఇది పల్లెటూరు, మీరు చేసిన పని మంచిదని ఏ ఒక్కరూ మెచ్చుకోరు. ఒకరి మెప్పు కోసం నా గొప్ప కోసం నేను ఈ పని చేయలేదమ్మా. రాబందుల మధ్య రామచిలుక బ్రతకలేదని చచ్చిపోతున్న రామయ్య ఇంక బాధ్యత నాకు అప్పగించాడు. ఎవరు కాదన్నా ఎంకిని కాపాడతానని రామయ్యకు నేను మాటిచ్చాను. నువ్వింత బరి తెగిస్తావని నేను అనుకోలేదు. దానికోసం మన కుటుంబ గౌరవాన్ని మట్టిపాలు చేస్తావా? అమ్మా. అవును బాబు, ఎంకిని నువ్వు దగ్గరికి తీయడం మంచిది కాదు. కావాలంటే డబ్బిచ్చి ఎక్కడికైనా పంపించే. నా ప్రాణాలన్నీ ఇస్తాను కానీ ఎంకిని విడిచిపెట్టలేవు. మమ్మాట మూర్ఖుడా, ఎంత తెగించావురా. సరే వెళ్ళు, నీకు ఇల్లు లేదు, తల్లి లేదు, నీకు నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళరా. వెళ్తా. నిజం నిలకడమే తెలుస్తుంది. నువ్వు కాదన్న పని ఏనాడు చేయదు. ఈనాడు తప్పనిసరైంది. కానీ ఒక్క మాట మాత్రం నిజమమ్మా, ఈ నాయుడు మాట తప్పే మనిషి కాదు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన రోజుని మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. అంతవరకు ఎంకి నేను పవిత్రంగానే ఉంటామని పోయిన నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. వెళ్ళేస్తానమ్మా. ఎంత మారిపోయావురా, ఇంతకాలం ఈ ఇంటికి దీపంలా
మా కళ్ళకు వెలుగులా అసలైన నువ్వు ఇవాళ మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావుట్రా వెళ్ళరా వెళ్ళు అత్తయ్య ఏంటి బాబా అలా ఉన్నారు ఏం లేదండి మాట అబద్ధం చెప్పినా ముఖం నిజం దాచలేదు నన్ను మీరు ఆదరించినందుకు కన్న తల్లి రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమనుంటారు మీరు వచ్చేస్తుంటారు అవునా అవును అయినా ఇదే నా ఇల్లేగా అలా అనుకుని తృప్తి పడుతున్నారు నా కోసం అయిన వాళ్ళతో విరోధం ఎందుకు బాబు నన్ను మా ఇంటి దగ్గరికి పంపించేయండి ఈ నాయుడికి రెండు మాటలు లేవు ప్రాణం పోయినా సరే మీ తాతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను పోయిన తాత పోకుండా మీ ప్రాణాల మీదకు తెచ్చి పెట్టాడు నేను దూరంగా పోతే ఎవ్వరికి ఏ బాధ ఉండదు అది జరగని పని ఏమిటి బాబు మీరనేది ఇది ఈనాటను బంధం కాదు ఇంకే జన్మ జన్మల బంధం ఇక్కడ తర్వాత వెలుగొస్తుంది తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి ఏమిటి ఏమిటి కదా అలా చూస్తున్నావు నేను కరుణాన్ని దేవుళ్ళంక కరుణాన్ని అయ్యో అయ్యో కరుణం గారు మిమ్మల్ని మర్చిపోగలవా ఈ మధ్య దేవుళ్ళంక కరుణం గారిని దారుణంగా హత్య చేశారని పేపర్లో చదివి చాలా బాధపడ్డామండి అలాగా నన్ను ఎవరైనా హత్య చేయడానికి నాకేమీ అందమైన భార్య లేదుగా ఏదో ఉపకారం ఉంటుంది మీరేదో పెద్ద పని మీద వచ్చినట్టున్నారు అదే ఏం లేదు మీ తాలూకు వారి పని మీదే ఒక అడ్డగాడిని వెతుక్కుంటూ వచ్చాను కొంపదీసి ఇక్కడ రాలేదు కదా చూడండి మీరు తప్ప ఈ అడ్డగాడిదే ఇక్కడ రాలేదండి ఎంత కేశవకాంతమ్మా గాడిదంటే గాడిది కాదు మన మునసుబు గారు మేనరావు కుమారు గురించి అతడు మేనమా మీద కోపగించి ఎక్కడికో పారిపోయాడు అలాగా ఏమో పాప ఎక్కడున్నా సరే పోలీసు కుక్కలాగా వాసన బట్టి పట్టుకుని మెడబట్టి ఇంటికి గెంటికి వెళ్ళాలి అంతవరకు ఇక్కడ నుంచి కదలు నువ్వేమనుకున్నా సరే బెబీలు బెబీలు కొంపలు ఆరిపోయాయి మా ఊరు మరణం గారు లేరు మా ఊరు కరణం గారు లేరు వారేమో మన పట్టుకున్నామని పోలీసు కుక్కలా వచ్చాడు నేను దొరికే వరకు వారు వెళ్ళ ఏం చేయను నువ్వు పిచ్చి కుక్కల ఎదురు తిరిగి కరిచాడు నా కవలం కాదు అరవటం తప్ప అయితే ఉండు నీకు ఉపాయం చెప్తాను ఏంటది అమ్మో ఈ మధ్యన మీ బుర్రలు పెరిగిపోతున్నాయి ఏమైనా మునసుబు గారు మునసుబు గారే బ్రహ్మాండమైన రామరాజ్యం ఏర్పరచుకున్నారు నా దయ ఉందండి మీ ఆయన గారు పోయినవి అలా విశేషం మీరేమైనా తీసుకుంటారా వద్దమ్మా ఇప్పుడు నాకేం వద్దు ఇప్పే కాఫీ తీసుకొచ్చా నాకేం వద్దు ఒక టీ పిండి ఈ అమ్మాయికి మొహం వెనక్కుంది ఏమిటి లేదండి ముఖం ముందుకే ఉంది మరి వెనక రండి తలారిపోతుంది మీరు మరీను గంటలో వచ్చాను కదూ కళ్ళు బయట కమ్మని చీపాడు ఏమిటో చూపులు అందుకనే మీలాంటి మగవాళ్ళు ఎదురకుండా ఆడవాళ్ళు పౌట్లు లేకుండా రాకూడదు నేను పౌట్ వేసుకుంటాను మీరేమనుకోకండి బట్టి అల్లరి పిల్ల అవునండి కొంచెం నడుం సన్నబడింది ఏ బాబీ ముసలేంటో సరసాలు ఏమిటి రాపోదాం రా కాంతం లూజ్ ఏం కాదు కదా లవ్వేదర్ లో కొంచెం దెబ్బతినిందండి పాప అప్పటి నుంచి ఎవరైతే బఠానీలు కొనిపెడతారో వాళ్ళకి భార్య అయిపోతానని చెప్తుంది కర్మ బఠానీలా బఠానీలు బఠానీలు Thank you.
బాబీ బాబీ ఏంటి ఇలా వచ్చారు బటానీలు తెచ్చాను బటానీలు తెచ్చాను రక్షించండి నన్ను రక్షించండి నన్ను రక్షించండి బాబీ ఏమంటండి కరణ గారు ఏమంటా కంగారు ఆ చేతులు ఏంటి ఏమంటా శబ్దం మమ్మీ మమ్మీ బాబీ లేదు బావిలో పడి చనిపోయింది చనిపోయిందా दंगल बंडी दंगल बंडी अत क्यारे पोल बागारा చూడు బావగారితో ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారని చెప్పు అమ్మా తల్లు తర్వాత వదులే తల్లని విన్నా కానీ ఈ రోజు మర్దల గారిలోనే తల్లిని చూస్తున్నానమ్మా వస్తానమ్మా కోటయ్య అమ్మా అది అమ్మ పంపిందని తెలిస్తే వాడు తినడు మర్దల పంపిందనే చెప్పు పెళ్ళు అలాగేనమ్మా అలాగే నన్ను క్షమించతయ్య దేనికమ్మా నేను వాడికి ఎంకితో పెళ్లి కాదననే గాని బతుకే కాదనలేదుగా బాబు ఏమిటి కోటయ్య అన్నం బాబు అమ్మగారు పంపించారు అమ్మ అదే బాబు రమ్మమ్మగారు పంపించారు ఎవరు పంపినారు ఆ ఇంటన్నవేగా అక్కర్లే తీసుకెళ్ళి అది కాదు బాబు ఇంకేం చెప్పదు వెళ్ళవు अलगोचे मुखा अंदमी अलगकूद बाबू पोदे तेगा ने कल पड़ता तीन कावाले तीन अखर् मगाड़ तक आड़देला तिंती बाबू इंकेदी ना कोसमे ते बाबू तीन मेलनी
దాహమునకు నేను చినుకునైనా మేలని నీ ఎండకు గొడుగు పట్టాలని నీ అడుగుల మడుగులొత్తాలని నీ ఎండకు గొడుగు పట్టాలని నీ అడుగుల మడుగులొత్తాలని నీ అలుపు తీర్చాలని విన్నప్పుడు చూడాలని నీ అలుపు తీర్చాలని నిన్నప్పుడు చూడాలని మొక్కులెన్నో మొక్కుకున్నా ముడుపులెన్నో కట్టుకున్నా ఈ పొద్దు చూడాలని ఈ ముద్దు తీరాలని పెదవి పండాలని సిరిలాగా నీ ఒడిని నిండాలని నాకు చిలకనై నీ పెదవి పండాలని నువ్వు కొండంత దేవుడని నువ్వు గోడంత దీపమని నువ్వు కొండంత దేవుడని నువ్వు గోడంత దీపమని గుడిసెలో మనముండని అది గుడి కన్నా గొప్పదని గుడిసెలో మనముండని అది గుడి కన్నా గొప్పదని మొక్కులన్నో మొక్కుకున్నా ముడుపులన్నో కట్టుకున్నా ఈ పొద్దు చూడాలని ఈ ముద్దు తీరాలని మన అమ్మాయిని ఆ ఇంటికి ముడేసి నేను చెప్పినట్లు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని విడదీసేమా లేదా అసలు అసలు అన్నదమ్ములను విడదీస్తే మనకొచ్చిన లాభం ఉందయ్యా ఆ ఇంకిని నాయన్ని విడదీయాలి అసలు అయ్యా ఏంట్రా మళ్ళీ దాలవాకి నీటి అద్దడు వచ్చిందయ్యా ఏం చేద్దామని తవరని అడుగుదామని వచ్చాను ఇంకా నన్ను సలహా చేయడం ఎందుకురా ఈ పొలాలు పంటలు నా నెత్తిన కట్టుకుపోతానా అదిగో అల్లుడు వచ్చాడు అంతా ఆయన గారితో చెప్పండి ఏమిటి మావయ్య ఏముంది బాబు అసలు వడ్ల గింజలో బియ్యపు గింజ కాల వడ్డీ తగాదాల్లో మీ రెండు కుటుంబాలు వేరయ్యాయి ఏమైతే నీవు ఈ ఇంటలుడు కావడంతో పాత పగలన్నీ పొగలాగా ఎగిరిపోయాయి ఇకపోతే మునుసులు గారి యావదాస్తి నీదే కదా గతంలో మీ అన్నయ్య పట్టుదల వల్ల 100 ఎకరాల చేను తడలేక తల వాల్చేసింది కాస్త అడ్డీ వేసినంత మాత్రాన మీ అన్నయ్యకు వచ్చిన నష్టం గాని కష్టం గాని ఏమీ లేదు మరి పట్టుదలలు పగలు తెగలు ఈ పొగలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు అసలు చేనుకి ఏడు కూడా నీరు ఎక్కకపోతే పంట చేతికి రాదు ఎండించుకుంటావో పండించుకుంటావో నీ ఇష్టం ఈ ఏడు నేనే దగ్గరుండి అడ్డి వేయించి మన చేలకు నీళ్లు మళ్ళిస్తాను మళ్ళిస్తావు నాయన మీ అన్నయ్య కాదంటే ఇప్పుడే చెప్తాను సమాధానం అల్లుడు గురి కాండగా మేము ఉంటామయ్యా కాదని ఎవరెవరైనా వస్తే వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం ఇదంత తేలికైన విషయం అని నేను అనుకున్నాను ఎందుకు కాదో నేను చూస్తాను కదా చూసారా మన అసలు సంతోషమే నాయుడు నాయుడు ఏంట్రా తమ్ముడు గారు దగ్గరుండి కాలు కట్టేస్తున్నాడు బాబు ఆ కులం తక్కువ దానికోసం ఎప్పుడైతే గడప దాటావో అదే అన్నయ్యనే పిలిపించుకుని అర్హత పోవచ్చు ఇంకా పట్టుదలకు పోయి ఉన్న రక్త సంబంధాన్ని కూడా తెచ్చి కాలు పాటు చేసుకోకు తమ్ముడు ఇన్నాళ్ళు మీ మామకు తమ్ముళ్ళు లేక రౌడీనే పంపించేవాడు కానీ ఈనాడు నిన్నే రెచ్చగొట్టి నా మీదకి పంపించాడు పల్లెటూరు పట్టుదలంటే షర్టు వేసుకుని కాలేజీకి వెళ్ళటం కాదు మరువు ప్రతిష్టల కోసం ఆస్తులతో పాటు ప్రాణాలను కూడా లెక్క చేయని రైతు బిడ్డని మరేనా తప్పుకో తప్పుకోవాల్సింది నువ్వు లేకపోతే పడతావా నారా ఏ తండ్రి రక్తం పంచు పుట్టానో ఆ తండ్రి ఆత్మశాంతి కోసం ఆ తండ్రి కుటుంబం మరువు ప్రతిష్టలు కాపాడటం కోసం
ఆ చివరి రక్తం పుట్టి నీటిలో కలిసే వరకు ఆగేది లేదు. రారా ఐలో ఒరమై ఐట మర్యాదగా చెప్తున్నాను తప్పుగా. ఇంకా నీకు నాకు మర్యాద అంటరా ఐలో మధు ఆగిపోయావే కొట్టరావాన్ని. ఏ చేతులు నీకు గోరు ముద్దలు తినిపించాయో ఆ చేతులే వేరే కొట్టరా. ఏ ఒంటి నెత్తులు చెమటగా మార్చి నీ కళ్ళలో సిరాయి నిన్ను చదివించిందో ఆ ఒంటి నెత్తి తక్కుంటరా. అమ్మా అమ్మా అమ్మ అనేది ఒకటి పట్టుకుందని నీకు గుర్తుంటే నీ అన్న మీదకి నువ్వు కర్రెత్తవురా. రారా వాణ్ణే కాదు. ఏ కారణంతో నీ పెళ్ళొద్దున్నాను ఆ కారణం నిజమని నీ అన్నకి బాగా అర్థమయ్యేటట్టు నన్ను కొట్టరా. ఏ పగతో మీ మామ నిన్ను మా మీదికి ఉసిగొల్పాడో ఆ పగ చల్లారే వరకు నన్ను కొట్టి చంపి నా శవాన్ని మీ మామకి కానుకగా పట్టుకెళ్ళవురా. రారా రా. తల్లి బాట కాదని ఏనాడైతే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోయావు ఆనాడే నువ్వు నా బిడ్డవి కాదనుకున్నాను. నీ తల్లి చచ్చిపోయిందనుకుని ఆ ఎంకితోనే సుఖంగా ఉండు. వెళ్ళు. రమా రమా వస్తున్నానండి. ఇది బాగుంది. మీ పిలుపు వినిపించే కదా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ పరుగు అంతా తాపకుండా మీ ఇంటికి వెళ్దాం పరా. మా ఇంటికా అంటే? అదే మీ నాన్నగారింటికి. మా నాన్నగారి ఇల్లు నా ఇల్లు ఎలా అవుతుందండి? నా అత్తగారి ఇల్లే నా ఇల్లు అంటే మన ఇల్లు. కంపు తీసి మర్చిపోయారా ఏంటి? మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాం. ఇది మన ఇల్లు కాదు. ఇక్కడ మనకి ఎవరు లేరు, ఎవరితోనూ ఎలాంటి సంబంధమూ లేదు. అన్నంత మాత్రం అనారక్త సంబంధాలు తెగిపోవండి. కాలు వడ్డి తగాదాలో అత్తయ్య చేసిన ధైర్యం మీకు కష్టం కలిగించినట్టుంది. ఆ తల్లే కన్నబిడ్డల మధ్య నిలవకపోతే ఏం? మగుని విడిచి దూరంగా ఉంటాం ఆడదాని లక్షణం కాదు. ఓహో, ఇల్లరికో మగవాడి లక్షణం అయితే అత్తవారింట్లో ఉంటాం ఆడదానికి ఆక్షేపణ కాదు. నన్నే ఎదిరిస్తావు కదా, నేను ఇప్పుడు చుట్టుపక్కల లాక్కెడితే ఎవరంటే అసలు వస్తాను. ఆగండి. మనం చదువుకున్నవాళ్ళం, పైగా పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు మనం అనుకున్న మాటలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? మీ చదువు సంస్కారం ఏ కోతిలో పుడిచారండి? అమ్మాడమ్మా, వాడు మగవాడమ్మా. పెళ్ళాన్ని తన్ని తనతో తీసుకువెళ్లే అధికారం వాడికుంది. ఇప్పటికే మన ఇంటి గుట్టు బజార్న పడి ప్రతి నోట నాంతోంది. ఇంకా అలరిపడ్డం మంచిది కాదు. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలమ్మా. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. మరి మీరొక్కరే ఉంటారా? ఆ సానుభూతి కొడుకులకు ఉండాలమ్మా. ఆయనతో పాటే నేను వెళ్ళిపోయి ఉంటే నాకింత బాధ ఉండేది కాదు. అమ్మారమ్మా, ఆడదాని మనసు ఆడపిల్లలు అర్థం చేసుకున్నంతగా మగపిల్లలు అర్థం చేసుకోరు. కొడుకులు ఎలాగో నా మాట కాదన్నారు. నువ్వైనా నా మాట మన్నించి నీ భర్తతో వెళ్ళిరామ్మా. అత్తయ్య నువ్వు వెళ్ళిరామ్మా, వెళ్ళు. అదండి అదమ్మా. ఏమిటి మధు? చూసావురా, నా ఆస్తంతా కాజేసి నీ మామగారు నన్ను నా బిడ్డని దిక్కులేని వాళ్ళని చేశాడరా. ఇదేమిటని అడిగితే మెడబట్టి ఇంటి బయటికి గంటిస్తాడట. ఇంత మాట పడ్డ తర్వాత ఈ కొంపులో ఒక క్షణం కూడా ఉండదలుచుకోలేదురా. మీరెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి. ఎందుకమ్మా? ఇంతకాలం ఆర్థికులేని ఈ సంసారానికి ఆధారంగా నిలబడి తమ్ముడుగా దాన్ని సేవలు చేశాను. ఇప్పుడు మీ ముగ్గురికి చాకరీ చేయాలా? చాలమ్మా చాలు. అమ్మా వెళ్ళేదా నాపకు, వెళ్ళని. వెళ్తాను రా, వెళ్తాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నేను చావకుండా బ్రతుకుంటే నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్షలు భరించటం నా కళ్ళారా చూస్తాను రా. అన్నపూర్ణ అన్నపూర్ణ ఊరుకోక ఊరుకో. ఏమిటి అసలు ఏం జరిగింది? ఏం చెప్పనమ్మా, ఆస్తంతా తన చేతిలో పెట్టుకుని
తండ్రిని చేస్తానని నన్ను నమ్మించి సరే నీ కోడలు చేశాడు నా కోడలైతే ఏం నీ కోడలైతే ఏం సరిపెట్టుకున్నాను బిడ్డ పిచ్చోడై పొంపు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు కర్ణ పేక్ కదా తమ్ముడు వాడు ఎక్కడికి వెళ్ళాడో వెతికి తీసుకురారా అని కాళ్ళ వేళ పడ్డారు వాడు చచ్చినా సరే నాకేం సంబంధం లేదని నన్ను ఇంట్లో వచ్చి గెంటేశాడమ్మా వాడెంత మోసం చేస్తాడనుకోలేదన్న పూర్ణ ఎప్పుడు నీ ఆస్తింత ఆ దుష్టుడు చేతుల్లో పెట్టావో అప్పుడే అనుకున్నానక్క యాభై ఎకరాల బంగారం లాంటి కొండ్రమ్మ పలసాయిలో ఒక పైసా కూడా ఇవ్వకుండా నన్ను దిక్కుమాలుగాని చేశాడమ్మా నేనుండగా నువ్వు దిక్కులేని దానికి ఎలా అవుతావక్క నువ్వు ఇక్కడే ఉండు అన్నపూర్ణ మంచి వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు అన్యాయం చేయడు రా లోపలికి రా ఇది అంత మంచి మనసమ్మ ఏంటి బాబు ఆలోచిస్తున్నారు నేను దూరమైన తమ్ముడు అండగా ఉంటాడు కదా అమ్మకేం పర్వాలేదు అనుకున్నాను కానీ ఇవాళ జరిగిన అడ్డీత కథలో అమ్మ అడ్డం రావటంతో తమ్ముడు కోపం వచ్చి పెళ్ళాన్ని తీసుకుని మామగారింటికి వెళ్ళిపోయాడు ఇద్దరు మగబిడ్డలకు తల్లి ఇంటి కూడా ఇవాళ అమ్మ దిక్కులేని అయిపోయింది బాబు మీకు ఇదివరకే చెప్పాను మీరు నా మాట వినలేదు ఈ కష్టాలు కన్నీళ్లు నా వల్లేగా ఏంటి మీ మనసు నొప్పి చింతే నన్ను మన్నించండి బాబు ఇంకెప్పుడు ఇలా మాట్లాడను ప్లీజ్ ఫోన్ చేయండి నాకు అక్కలగలేదు ఏంటి ఇంకా మాట్లాడాలి ఎవరు నువ్వా ఏమిటి ఇలా వచ్చావు నాయుడు బాబు గారు తిండి తిప్పలు లేకుండా పడున్నారమ్మా మిమ్మల్ని తలుచుకుని కుమిలిపోతున్నారు ఎందుకు నేను ఇంకా చావలేదుగా అమ్మగారు వాడెందుకు ఇలా తయారయ్యాడో నీకు తెలీదా లేదు అమ్మగారు నాకేం తెలీదు నంగనాచివి నీకెలా తెలుస్తుంది అమ్మగారు మీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను నాకే పాపం తెలీదు ఇల్లు కాలిపోయి మా తాత చచ్చిపోతే దిక్కులేని దాన్ని నన్ను ఆదరించారు అదే ఆ బాధ్యత వాడు తీసుకోవాల్సిన అవసరం ఏమిట నువ్వు అమాయకురాల్లా నటించినా నీ ఆంతర్యం నాకు తెలుసు అయినింటి బిడ్డని వల్ల వేసుకున్నావు పెళ్ళారాలని ఆశించావు కన్న తల్లికి ఉన్న కొంపకి వాణ్ణి దూరం చేశావు అన్నదమ్ముల మధ్య విరోధాన్ని తెచ్చిపెట్టావు మా కుటుంబ గౌరవాన్ని నాయుడు మంచితనాన్ని కూడా నాశనం చేశావు ఇంకా ఏం చేయాలి ఇక్కడికి వచ్చావు అన్నపూర్ణమగారు ఏ నేనన్న మాటల్లో అబద్ధం ఉందా అబద్ధం ఎంతో నిజమెంతో నాకేం తెలుసమ్మా ఒక్కొక్కసారి నిజం అబద్ధం అవుతుంది అబద్ధం నిజం అవుతుంది వీటన్నిటికీ కారణం నేనని తెలుసుంటే ఒక్కనాడు కూడా మీ గడప తొక్కేదాన్ని కాదు దేవత లాంటి మీ దీవెనలకు బదులు ఇలా తిట్లు తినేదాన్ని కాదు మా తాత చచ్చిపోతూ నాయుడు బాబు నిన్ను ఆదుకుంటాడు ఆయన దగ్గరే ఉండమ్మా అన్నాడు ఆ ఒక్క మాటతో నా నోరే కాదు కాళ్ళు కూడా కట్టేశాడు ఇన్ని మాటలు పడుతూ నేను బ్రతుకుతున్నది నా కోసం కాదమ్మా మరెవరి కోసం చెప్పినా మీకు అర్థం కాదమ్మా మా తాతయ్యకి ఇచ్చిన మాటని నాయుడు బాబు బంధాలని తెంచుకుని మీకోసం వెళ్ళిపోతున్నాను బేబీ బేబీ ఎవడ్రా నువ్వు దీనికి కాబోయ్ మూడురా నువ్వెవడ్రా నీ మొగుళ్ళు రా ఎన్నాళ్ళు ఊళ్ళో కనిపించకపోవడానికి కారణం ఇదా ఇందులో ఆటప్పి ఉంది నువ్వు అక్కడ తల్లావు నేను గాడల పుట్టలో పడ్డాను ఇది గాడల పుట్ట కాదురా నిన్ను గారడి చేసి కప్పెట్టే పాముల పుట్ట మునిసేపగారు చిన్నపిల్లల దగ్గర పెద్ద పెద్ద మాట్లాడడం తమ లాంటి పెద్దలకు మర్యాద కాదు కుమార్ బాబు మీరేదో సినిమాకి వెళ్తున్నారుగా అవునయ్యా వెళ్ళండి బేబీ ఇదంతా నీ ఇష్టంతోనే జరుగుతున్న నాటకం అన్నమాట ఇందులో నాటకం ఉంది మనంగా చూడని అల్లుణ్ణి
ఆ దేవుడే మన బిడ్డకి చూపించాడు. అయితే నీ కూతుర్ని ఎరగా వేసి ఇన్నాళ్ళుగా నా ఇంట్లో పడి ఉన్న అల్లుణ్ణి ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావన్నమాట. ఏవండి, నేను చెడ్డదాన్ని ఎలాగా చెడ్డాను? నా బిడ్డ బ్రతుకు కూడా చెడకుండా ఉండాలని మీరు మీ బిడ్డ కాదని నెట్టేసిన వాణ్ణి నా బిడ్డ కావాలని కోరుకుంటే తల్లిగా ఆనందించాను. కానీ మీరు నన్ను నా బిడ్డను దూరపవాలలా చూస్తుంటే నేను కూడా మిమ్మల్ని అలాగే చూడాల్సి ఉంటుంది. కాంతం, నా రహస్యాలన్నీ నీ చేతిలో ఉన్నాయి గనక నన్ను బెదిరిస్తున్నావా? లేదండి, లేదు. ఆ రహస్యాలు మన ఇద్దరి ప్రాణానికి వృతాలన్న సంగతి గుర్తించి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. నువ్వు నిజంగా ఎంత మంచిదానివి కాంతం. అందరి సమస్యలు పరిష్కరించి జమాబందీ చేస్తాం. నాకు కొంచెం టైం, నీకు తెలుసు కదా, నేను శ్రీరాముణ్ణి కాకపోయినా నాకు కావాల్సింది మాత్రం రామరాజ్యమే. వెళ్ళొస్తాను, వచ్చాక పెళ్లి చేస్తా. వదిలేసి నా కారు చేరిపోనది, ఇక నువ్వు సత్యా పలు. అంటే ఇక్కడ ఉన్నట్టుగా పేదోళ్లకు ఆస్తి తగదలు ఉండవు బాబు. పుట్టిల్లే దేవాలయం అవుతుంది, ఏం ప్రమాదం ఉండదు. ఇంకొకసారి చూడాలి. ఎందుక చూడాలి? అది నీకు చెప్పిన అర్థం కాదు. అంటే కళ్ళకు సల్లకు తేడా తెలియని కాదు బాబు. వెళ్ళరా, వెళ్ళరా. మీ ఊళ్ళో అయితే మీ ఇష్టం అధ్యక్షులేదు బాబు, కానీ పల్లెలో బెదిరిస్తే ఎవరు ఎదురు తిరుగుతుంది. ఎంత ఎదురు తిరుగుతుంది నేను చూస్తాను. రాజ్యం ఏంటో నన్ను కొట్టింది నా వాళ్ళు, కాడుతున్నది నా కన్న వాళ్ళ రక్తం. మధ్య మీకెందుకు? అవును బాబు, నువ్వు నాకు చుట్టానివా, మావా, బావా. నేను నీకేమవుతానని నా కోసం ఇక్కడికి వచ్చావు. ఈ మేనత్త కొడుకుడని నీ కాబోయే మొగుననే వచ్చా. కాదు బాబు. అవునండి, నువ్వు వీరన్న కూతురు కాదు, జైల్లో ఉన్న మా పెదమాయ కూతురు. నా మరదలేదు అయ్యా. ఏందయ్యా ఇది? నాకే కాదు బాబు, నా కూతురు కూడా శివుడే. శంక ఊతకు వీరన్న, నేను ప్రేమిస్తున్న ఇంటి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. పోయే ముందు రామయ్య నిజం నాతో చెప్పాడు. మామయ్య జైలు నుంచి తిరిగి వచ్చేవరకు ఈ రహస్యం ఎవరికి చెప్పొస్తున్నాడు. కానీ ఇప్పుడు తప్పనిసరైంది, అందుకే నీతో చెప్పాను. శంక ఊరకు బాబు, నాకు పిచ్చెక్కిపోతుంది. ఎంకి నా కూతురే కాదు, నేను రుజువు చేస్తాను. అందాక ఇంకి జాగ్రత్తగా చూస్తూ ఉంటా. వస్తా. అది ఆ తల్లి ప్రాణంరా. అయితే నా ప్రాణమేగమ్మా. కాదురా, మన ఇద్దరు ప్రాణాలు కాదురా, అది నా ఇంటికి పంచి ప్రాణాలు రా. అది పోతే దాన్ని బతికే పోతురా. మావా, విశ్వాసానికి మారు పేరు నువ్వే అనిపించావు. అది తెలియక నిన్ను ఎంకిని ఇబ్బంది పెట్టాను, నన్ను మన్నించు మావా. ఇక నుంచి ఎంకి భారం నేనే మోస్తాను. ఏమిటి, నువ్వు నా చెల్లెలు అన్నపూర్ణమ్మ పెద్ద కొడుకువా? అవును మావా. బాబు, నా బిడ్డ వెంకటలక్ష్మి, అది ఎంకి. ఎలా ఉంది బాబు? ఎంకి మీ బిడ్డను మీకు తెలుసా మావా? తెలుసు బాబు, నాసి అంత చచ్చిపోయిందని. నా కూతురు ఎంకిని తన మనవరాలిగా పెంచుతున్నానని రామయ్య చెప్పాడు బాబు. అతను రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. రామయ్య రుణం తీరిపోయింది మావయ్య. ఏమిటి బాబు నువ్వు అనేది? అవును మావయ్య, రామయ్య గురించి ఎవరో నిప్పు పెట్టారు. ఆ మంటల్లో చిక్కున్న రామయ్య నిజం నాతో చెప్పి కన్ను మూశాడు. మరి నా బిడ్డ? తాగుబోతు వీరన్న దగ్గర ఉంది, నిజం చెప్పినా వినకుండా వాడు నన్ను అవమానించాడు. అందుకే రుజువు చేస్తాను, మీ దగ్గరికి వచ్చాను. తొందరపడ్డావు బాబు. నేను రాకముందు ఎంకి నా బిడ్డని తెలిస్తే మీరు అనుభవిస్తున్న ఈ శిక్ష కారకులు ఎవరో బయటపడతారు. చెప్పడం మావయ్య, అసలు ఆ హత్య ఎవరు చేసుకుంటారు? ఆ దేవుడికి, నా మీద కావాలని అబద్ధం సాక్ష్యం చెప్పిన ఆ కాంతానికి తప్ప మరెవ్వరికీ తెలియదు బాబు. కాంతం.
Ha 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 ha!